ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధరా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి నిన్ను స్తోత్రించడానికి, నీ అమూల్యమైన మాటలు మేము ధ్యానించుకోవడానికి, నువ్వు వచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, ధన్యతను బట్టి నీకు వందనా. ఈ యొక్క కూడికను ఆది నుంచి అంతం వరకు నువ్వు అధ్యక్షత వహించమని, మా అందరితో నువ్వు మాట్లాడమని, వినే చెవులు గ్రహించే మనస్సును మా అందరికీ దయచి, నీకు లలిపిన నన్ను కూడా నీ చేతిలో పాత్రగా వాడుకున్నాను. ప్రతి విధమైన అపరాధ దోషములను క్షమించినాయని, పరిశుద్ధ రక్తం చేత కడిగి పవిత్రం చేసి శుద్ధి చేయనాయని కరుణించినాయని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చిన అంతం చేయ. దేవనామానికి స్తోత్రము. మరొకసారి దేవుని పాదసన్నిధికి మనందరం కూడా రావటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ముఖ్యంగా మరి ఆదివారం రోజు ఏదైతే మనం వాక్యం నేర్చుకుంటున్నామో దాంట్లో నుంచి మనం ముందుకు వెళ్దాం. మీకు నేను ముందు చెప్పినట్టుగా లూసిఫరు ఏ విధంగా అయితే చీకటికి చోటు ఇచ్చింది. చీకటికి చోటు ఇచ్చిన కారణాన్ని బట్టి ఏమైపోయిందట, సాతాను వర్షానికి, సాతాను యొక్క వర్షమునకు వెళ్ళిపోయి. అయితే మూడు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మన చీకటి అనేది ఒకే దానికి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే చీకటి అంటే సాతాను శక్తులే అనుకుంటారు. చీకటి అంటే సాతాను శక్తులే అనుకుంటారు. కాబట్టి ఇక్కడ బైబిల్ని మనం వచనాలను చక్కగా పరిశీలన చేస్తే లోకము, తర్వాత పాపము, తర్వాత సాతాను శక్తులు, ఇవన్నీ కూడా దేంతో పోల్చబడ్డా, చీకటితో పోల్చబడ్డాయి. దేంతో పోల్చబడ్డా, చీకటితో పోల్చబడ్డా. కాబట్టి వాటిని మనం ఏం చేసుకోవాలి, వేరు వేరుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకటే చీకటి అనేసరికి ఒకే, ఇప్పుడు చీకటి కనిపించేసరికి, ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రార్థన చేసినప్పుడు వెంటనే చీకటి కనిపించింది అనుకోండి, వెంటనే ఏదో దుష్టాత్మను ఆవరించేస్తుంది, లేదా ఇంకేదో అలా కాకుండా చీకటికి ఎన్ని మీనింగ్లు ఉన్నాయి. మూడు విషయాలు. ఒకటి ఏం కావచ్చు, లోకం కావచ్చు. రెండు పాపం కావచ్చు. మూడు దుష్టాత్మలు కావచ్చు. కాబట్టి చీకటి కనిపించగానే, లేదా చీకటికి సంబంధించిన ఏదైనా దర్శనం కానీ, కళ కానీ ఏదొచ్చినా వెంటనే దుష్టాత్మలు అనుకోకుండా పరిశీలన చేయాలి. ప్రభు, ఈ చీకటి నాకు కనిపిస్తుంది, ఇది దేనికి సంబంధించింది అని దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు అది ఆ చీకటికి దేనికి సంబంధించింది అనేది దేవుడు బయలుపరుస్తాడు. ఏమవుతున్నా, కాబట్టి మరొకసారి చెప్తూ ఉన్నాను, చీకటి అంటే ఎన్ని, ఎందుకంటే క్లారిటీ ఉండాలి. వాక్యం వినేవారికి, చెప్పేవారికి క్లారిటీ ఉండాలి. నేనైతే క్లియర్గా చెప్తూ ఉన్నాను, మరి మీరు వినేవారికి ఏముండాలి, క్లారిటీ అనేది ఉంటే మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చీకటి అనేసరికి ఒకే దాన్ని పట్టుకోవడం కాకుండా చీకటి అనేది ఏం కావాలి. ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభు ఏమంటాడంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నా లోకమునకు వెలుగై ఉన్నాను, నా యందు నడుచు వారికి, అంటే నన్ను వెంబడించు వారిలో ఏముండదు చీకటి ఎంత మాత్రమో ఉండదు అన్నట్టుగా అక్కడ చెప్పాను. అంటే ఏముండదు అన్నట్టుగా. తర్వాత మొదటి యోహాను 1:5 మనం చూస్తే అక్కడేముంది, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము. చీకటి అంటే అక్కడ దుష్టాత్మలు అనుకున్నాను, అంటే దేవుళ్ళు దుష్టాత్మలు లేవని చెప్తున్నాడు అక్కడ. అంటే ఇక్కడ చాలా అంటే వేరియేషన్ అనేది, చాలామంది ఏం చేస్తారు, ఒక పదాన్ని పట్టేసుకొని ఆ పదాన్ని అన్నిటికీ అదే భావాన్ని కలపడానికి ప్రయత్నం చేస్తారు. అది తప్పు. కాబట్టి ఒకసారి మొదటి యోహాను చూడండి, 1:5 ఒకసారి చూడండి. ఫస్ట్ ఆ క్లారిటీ మీకు ఇచ్చిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. 1:5 మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు అంటే అర్థం ఏంటి. చీకటి ఇక్కడ దేన్ని సూచిస్తుంది, దేన్ని సూచిస్తుంది, పాపము. ఇక్కడ చీకటి దేన్ని సూచిస్తుంది, పాపము, నా పాపము, లేదా దుష్టక్రియలు, లేదా చెడు అనేది ఏం లేదు, దేవుణ్ణిలో లేదన్నట్టు. కాబట్టి దేవుళ్ళో చెడు అనేది లేదు కాబట్టి, అందుకే ఆయన యందు చీకటి ఎంత మాత్రం. అంటే ఇక్కడ చీకటి దేన్ని సూచిస్తుంది,
మరొకసారి చెప్తున్నాను, చీకటి ఎన్నిటికి? ఒకటి పాపము, రెండు లోకము, మూడు సదుష్ట శక్తులు లేదా సాతాను శక్తులు. ఈ మూడింటికి సూచిస్తుంది. కాబట్టి చీకటి అనగానే ఒకటే పట్టుకోవద్దు. అది ఆ చీకటి పాపానికైనా సూచించవచ్చు, లేదా లోకానికైనా సూచించవచ్చు, లేదా దుష్టాత్మలకైనా లేదా దుష్టాత్మల ప్రభావంకైనా సూచించవచ్చు. కాబట్టి మూడిట్లో నుంచి మనం ఏం చేయాలి? ఎక్కడిది అక్కడే వేరువేరుగా అర్థం చేసుకోవాలి, వేరువేరుగా అర్థము చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏముందంట, మనలో చీకటి ఏం కావద్దు, ప్రవేశించకూడదు. మనలో చీకటి ప్రవేశించకూడదు అంటే అర్థం ఏంటి? చీకటి ప్రవేశించడం అంటే అర్థం ఏంటి? మొదట ఏమొస్తుంది? పాపం, తర్వాత లోకం, తర్వాత ఎవరు వస్తారు? సాతాను. ఆ సీక్వెన్స్ అంటే ఆ యొక్క క్రమాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను దే లూసిఫర్లో ఏ చీకటి ప్రవేశించింది? పాపం అనే చీకటి ప్రవేశించింది. మొదట ఏం చీకటి ప్రవేశించింది? సైతాన్ కాదు. పరిశుద్ధంగా ఉన్నవారిలో దుష్టాత్మలు ఏమాత్రం దూరవు, వారిని ఏం చేయలేవు. కలత భయపెట్టించడానికి లేదా అనుమానింపజేయడానికి ఏదో వేరే రకంగా ప్రయత్నాలు చేస్తాయి, కానీ మీద ప్రభావం వేయడానికి ఏముండదు. ఎందుకంటే పరిశుద్ధంగా ఉన్నాం కాబట్టి వాటి ప్రయత్నాలు అవి చేస్తాయి, కానీ నీలో చీకటి ఉండదు అన్నట్టు. కాబట్టి ఇక్కడ మొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాపము, లోకము, సాతాను. కాబట్టి మొదట ఇక్కడ మనం ఏ చీకటి గురించి చూస్తున్నా? పాపం అనే చీకటి గురించి చూస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, పాపం అనే చీకటి గురించి చూస్తున్నా. కాబట్టి ఈ పాపం అనే చీకటి గురించి చెప్పినప్పుడు లోకంగా భావించొద్దు, లేదా లోకంగా అని చెప్పింది కొంతమంది దుష్టాత్మలుగా. ఇప్పుడు చీకటి అనేసరికి ఏం కాదు, చీకటి వచ్చేసింది అంటే దుష్టాత్మ నాలోనికి వచ్చేసింది, అట్లా కాదు. చీకటి అంటే దేనికి సూచిస్తుంది? పాపానికి సూచిస్తుంది. నీలో నువ్వు పాపంలో పడిపోయినా లేదా పాపం చేసినా వెంటనే దుష్టాత్మలు నీ మీద ఏం కావు అనా, నేను ఆవరించు. ఎందుకంటే దేవుడు ఏమిస్తాడు? కొంచెం సమయం ఇస్తాడు పశ్చాత్తాపడటానికి అనా. తర్వాత పాపము నుండి ఏం కావచ్చు? లోకం వచ్చేయచ్చు, లోకం అనే చీకటి కూడా ప్రవేశించవచ్చు. తర్వాత పాపము, లోకం వచ్చిన తర్వాత ముదిరిపోతే, అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని ఆ సద్వినియోగం చేసుకుండా హృదయం కఠినం చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? దుష్టాత్మలు వచ్చేస్తాయి. వచ్చాయంటే మళ్ళీ పోవడం చాలా కష్టం. వచ్చాయంటే మళ్ళీ తిరిగి పోవడం అనేది చాలా కష్టం. అందుకే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను దేని గురించి చెప్తూ ఉన్నాను? దేని గురించి చెప్తూ ఉన్నాను? పాపం అనే చీకటి గురించి చెప్తూ ఉన్నాను. పాపం అనే చీకటి నువ్వు రానియకుండా, అంటే పాపం నీలోనికి రానియకుండా నువ్వు జాగ్రత్త పడితే, మెలుకుగా ఉంటే, అప్పుడు లోకం అనే చీకటి లేదా సాతాను శక్తులు అనే చీకటి నీలోనికి ఏమాత్రము ప్రవేశించలేవు, రాలేవు. అర్థమవుతుందా? అందుకే మొదట దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి? మంచిగా అర్థమైందా? కాబట్టి ఫస్ట్ పాపం ప్రవేశిస్తుంది. దురాశ గర్భం దాల్చి పాపం కనటం, వీటన్నిటికీ మీనింగ్లు ఎప్పుడు ఎన్నో చెప్పాను. తర్వాత ఇది చీకటికి సంబంధించింది. కాబట్టి చీకటి ఏమవుతుంది అనా, మనం అవకాశం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దానికి ఇటువైపు కుడివైపు వెలుగుంది, ఎడమవైపు చీకటి ఉంది. నువ్వు మధ్యలో నిలబడ్డావు. నువ్వు కుడి కంటే కుడికి వెళ్ళొచ్చు, ఎడమ కంటే ఎడమకి వెళ్ళొచ్చు. వెలుగైతే నేను బలవంతం చేయదు, చీకటి అయితే నేనేం చేయదు. అంటే నువ్వు చీకటి వైపు వెళ్ళాలనుకుంటే చీకటి వైపు వెళ్ళొచ్చు, వెలుగులోనికి వెళ్ళాలంటే వెలుగులోనికి. అది ఎవరి మీద ఆధారపడి ఉంది? నీ సొంత తీర్మానం మీద ఆధారపడి ఉంది. అలాగే ఈరోజు దేవుడు వెలుగై ఉన్నాడు నా, అయితే వెలుగై ఉన్న దేవుణ్ణిలో మనం ముందుకు సాగాలి అనుకుంటే నీ నిర్ణయం మీద ఆధారపడి, నీ యొక్క ఏమంటారు సమర్పణ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఏం కావద్దు, లేదు దేవుడు వెలుగే, దేవుడు వెలుగే ఉన్నాడని చెప్పుకొని చీకట్లో నడవటం కాదు. పోయినసారి నేనేం చేశాను, మూడు చీకట్లు అంటే మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను, మీకు గుర్తుందో లేదు అనా. అయితే ఇప్పుడు ఈ మూడు విషయాలు అర్థమయ్యా? చీకటి అనేసరికి వెంటనే ఏం కావద్దు, ఒకటే అనుకోవద్దు. చీకటి అనేసరికి వెంటనే ఏం కావద్దు, దుష్టాత్మలే అనుకోవద్దు. చీకటి అంటే పాపానికి సూచిస్తుంది, చీకటి అంటే లోకానికి సూచిస్తుంది, చీకటి అంటే అనా దుష్టాత్మలకు సూచిస్తుంది. వచనాలు ఉన్నాయి, అన్ని వచనాలు ఉన్నాయి, వచనాలను ఆధారంగా చేసుకునే చెప్తున్నాను అనా. ఒక చోట నేను వాక్యం చెప్పాను, వాక్యం చెప్పినాక చీకటి గురించి చెప్పినప్పుడు
చీకటి లోకానికి సూచిస్తుందనంటే లేదు లేదు దుష్టాత్మలకు సూచిస్తుందని వాక్యం చెప్తుంటేనే వాళ్ళు ఏం చేస్తున్నారు, లేదు లేదు దుష్టాత్మలకు సూచిస్తుందంట, కాదండి అది అది కాదు అనేసి వచనాలు చూపించినా కూడా వాళ్ళు వెళ్ళలేదు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే మరీ మూర్ఖంగా ఉంటారు, అహంకారం బాగా ఉంది అంటే మాకు తెలిసిందే కరెక్ట్ అన్నట్టుగా ఉంటుంది. తెలుసుకోవాలని ఆతృత ఉంటే, తెలుసుకోవాలని ఆశపడితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు నేర్పించే. అందుకే చీకటి అనేది ఎన్నిటికి, మూడిటికి సూచిస్తుంది. ఒకటి పాపము, రెండు లోకము, మూడు. కాబట్టి చీకటి కనిపించగానే లేదా బైబిల్లో చీకటి అనేసరికి వెంటనే దేన్ని పట్టుకోవద్దు, అయినా వెంటనే దేన్ని పట్టుకోవద్దు, దుష్టాత్మే లేదా లోకమే లేదా పాపమే కాదు. ఆ సందర్భంలో దేని గురించి చెప్పడం జరుగుతుంది అనేది పరిశీలించాం. ఏం చేయాలి, పరిశీలించాలి. అందుకే ఇక్కడ యోహాను సువార్త మొదటి పత్రికలు ఏమని ఉంది, ఆయన అందు ఏం లేదు చీకటి లేదు, ఆయన అందు చీకటి లేదు. దీన్ని అర్థం చేసుకోవడానికి కీర్తనలో 5వ కీర్తన 4వ వచనం నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనమునకు నీ యొద్ద ఏం లేదు, చోటు లేదు. అంటే పాపమునకు లేదా చెడు చెడ్డ క్రియలకు దేవుని దగ్గర ఏం లేదు చోటు. అందుకే అక్కడ ఏమని చెప్తున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము అంటే చెడుతనం అనేది లేదని చెప్తున్నాడు. అక్కడ లోకానికో లేదా సాతానికో కాదు, అక్కడ దేన్ని సూచిస్తుంది, చెడుతనానికి లేదా పాపాన్ని సూచిస్తుంది. అంటే అంటే దేవుళ్ళు ఏం లేదు పాపము లేదు, దేవుళ్ళు ఏం లేదు పాపము లేదు, దేవుళ్ళు ఏం లేదు, అది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు మీరు మీకు మంచిగా అర్థమైనాయి అంటే మనం ఏం చేస్తాం, అట్లా నుంచి ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వేరు వేరు చేసి చెప్తాను. ఇప్పటి వరకు చీకటి 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 అని చెప్పాను, చీకటి రానివ్వద్దు, చీకటి రాకుండా మనం వెలుగే ప్రకాశించాలి. యేసు ప్రభు ఏ విధంగా అయితే వెలుగే ఉన్నాడో ఆ విధంగా మనం కూడా వెలుగే ఉండాలి. ఈ విషయాలు చెప్పాం. ఇది ఇప్పుడు ఈ మూడింటిని వేరు చేసి మీకు అర్థం చేయించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మూడింటి గురించి మీకు వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు మూడు మంచిగా అర్థమయ్యా, చీకటి అనగానే ఏం కావద్దు, వెంటనే మూడిట్లో ఒకదాన్ని అనుకోవద్దు, మూడిట్లో ఏదైనా కావచ్చు, ఆ సందర్భాన్ని బట్టి పరిశీలిస్తే అప్పుడు ఏమవుతుంది తెలుస్తుంది, ఇది పాపం అనే చీకటి గురించి చెప్పబడిందా, లోకం అనే చీకటి గురించి చెప్పబడిందా, లేదా సాధన అనే చీకటి గురించి చెప్పబడిందా అనేది అక్కడ మనం పరిశీలిస్తే తెలుస్తుంది, పరిశీలిస్తే తెలుస్తుంది. ఓకేనా, అందుకే ఇప్పుడు ఏం చేద్దాం, నేర్చుకుందామా, ముందుకెళ్దామా. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మీరు పూర్వమందు ఏమై ఉన్నారు, చీకటి అయి ఉన్నారు అంటే దుష్టాత్మలై ఉన్నారా, లోకమై ఉన్నారా, లేకపోతే ఏమై ఉన్నా, మీరు పూర్వం మందు ఏమై ఉన్నా చీకటి ఉన్నా అంటే ఇక్కడ ఏ చీకటిని సూచిస్తుంది చెప్పండి. తర్వాత కింద అది కంప్లీట్ చదివిన తర్వాత అప్పుడు మీరేం చెప్తారు చూస్తానా. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. వాటిని ఏం చేయాలంట, ఖండించుడి. అంటే ఇక్కడ ఇక్కడ ఏమంట, మునుపు పూర్వం మీరేమై ఉన్నా చీకటి ఉన్నా, ఏమై ఉన్నా చీకటి. ఇప్పుడు ప్రభువునందు ఏం చేశారు, వెలుగై ఉన్నారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏ చీకటిని సూచిస్తుంది, పాపం అనే చీకటిని సూచిస్తుంది. ఇక్కడ లోకము లేదా సైతానో కాదు, ఏమంట ముందు మునుపు మనం ఎందులో ఉన్నాం, పాపములో ఉన్నాం, మునుపు పాపములో ఉన్నాం, ఇప్పుడు ఎందులోకి వచ్చా,
పరిశుద్ధతలోనికి వచ్చాం, అంటే వెలుగులోనికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు వెలుగులోనికి వచ్చిన మనము ఏం చేయాలంట? నిష్ఫలమైన క్రియలను ఏం చేయాలి? ఖండించాలి. అంధకార క్రియలలో పాలి భాగస్థులు అంటే పాలివారై ఉండక వాటిని ఏం చేయాలి? ఖండించాలి. అట్నేం చేయాలి? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఆది కాండంలోకి వెళ్ళాలి. దేవుడు ఏ విధంగా, వినండి, దేవుడు ఏ విధంగా ఈ యొక్క అంధకార క్రియలను ఖండించాడు, మనము ఏ విధంగా ఇలాంటి విషయాల్లో ఎంత నిష్టగా ఉండాలి, ఎంత పట్టుదలతో ఉండాలి అనేది తెలియాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి మెసులుకుంటూ పోతారు. మనుషుల వ్యవహారాన్ని బట్టో లేదా పరిస్థితులను బట్టో లేదా ఏదో కొన్ని కారణాలను బట్టి ఏం చేస్తూ ఉంటారు, అటు ఇటు ఒకసారి చీకట్లోనికి, ఒకసారి వెలుగులోనికి, ఒకసారి అబద్ధాలు, ఒకసారి నిజము. చుట్టూ నిజం చెప్పే వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు నిజం చెప్పడం పెద్ద విషయమేమీ కాదు. అబద్ధం చెప్పించడానికి ప్రయత్నం చేసినా కూడా అబద్ధం చెప్పకుండా ఉంటారు చూడు, అది గొప్ప విషయం. అయితే ఇక్కడ చాలాసార్లు కొంతమందికి ఏం లేదంటే స్థిరత్వం లేదు, అంటే వారికంటూ ఒక స్టాండర్డ్ అనేది లేదు. ఈ స్థిరత్వం లేని కారణం బట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఒకసారి అబద్ధం, ఒకసారి చీకట్లోకి వెళ్తారు, ఒకసారి వెలుగులోకి వస్తారు, ఒకసారి చీకట్లోకి వెళ్తారు, ఒకసారి వెలుగులోకి. ఇది సరైన ఆత్మీయ జీవితము కాదు. నీవు ప్రభు యేసుక్రీస్తునందు వెలుగైపోయావు కాబట్టి నువ్వు వెలుగు సంబంధిగానే బ్రతకాలి. బ్రతికినంత కాలం చీకట్లోకి వెళ్ళొద్దు. చీకటి క్రియలు నీలోనికి రానివ్వకూడదు. పాపపు క్రియలు, చెడ్డ క్రియలు, చెడుతనం అనేది నీలోనికి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? రానివ్వకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఆ విధంగా జాగ్రత్త పడకపోతే ఏం కాదు, నువ్వు వెలుగు సంబంధిగా జీవించలేవు. వెలుగు సంబంధిగా ఏం చేయలేవు, నీ యాత్రను, ఆత్మీయ యాత్రను కొనసాగించలేవు. అందుకే ఈరోజు ఏం చేయాలంట, చీకటిని, అంధకార సంబంధమైన ఏవైతే క్రియలు ఉన్నాయో వాటిని ఖండించడం నేర్చుకోవాలి. మొహమాటం లేకుండా, బంధుత్వం చూడకుండా. ఈరోజు చాలామంది ఏం చేస్తారు, బంధుత్వాన్ని చూస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, స్వార్థాన్ని చూస్తారు. అయ్యో నేను వీళ్ళని ఏమని అంటే ఏమవుతుంది, వీళ్ళ నుంచి నాకు రావాల్సింది ఏం కాదు, రాదు అని. లేదా వీళ్ళంటే వీళ్ళు నాకు దూరం అయిపోతాను, నన్ను నేను ఒంటరిగా అయిపోతాను, ఇంకేదో అని. అలా కాకుండా మనం ఏం కావాలంటే వాక్యానుసారంగా నిలబడటానికి ఏం కావాలి, సమర్పణ చేసుకోవాలి. ఎటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు అనుకుంటూ పోతే చివరికి ఎటు కాకుండా పోతాం, నిత్య నరకానికే పోవటం జరుగుతుంది. దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు? చీకటిగా ఉన్న నిన్ను వెలుగుగా ఎందుకు చేశాడు? వెలుగులో నడవాలని, వెలుగులో నడవటానికి. మరి వెలుగులో నడవటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నప్పుడు మళ్ళీ మాటికి చీకటిని ఎందుకు అనుమతిస్తున్నావు? చీకటికి ఎందుకు అనుమతిస్తున్నావు? చిన్న అబద్ధమైన, చిన్న దురాలోచన అయినా, లేదా విరోధమైన భావమైన, ద్వేషమైన, అసూయ అయినా, పగ అయినా, ఏదైనా సరే అవన్నీ చీకటికి సంబంధించినవి, చెడుకు సంబంధించినవి. అయితే ఇప్పుడు వీటిని ఎప్పుడైతే ఎవరైతే అనుమతిస్తారో, వాటిని అనుమతించిన కారణాన్ని బట్టి ఏమైపోతుంది, వీరిలో వెలుగు ఎంతగా ప్రకాశించాలి అంతగా ప్రకాశించటం లేదు. అనా వెలుగు ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 4 లక్షణాలు చూపించిన, 4 లక్షణాలు ఎన్ని? 4 లక్షణాలు చూపించిన, చూపించడం లేదా? నెంబర్ 1 ఒకటి ఏంటి, సున్నితమైనది. 2 ఏంటి, సూక్ష్మ, అంటే చాలా చిన్నది కూడా ఏం చేస్తుంది, అది కనిపెట్టేస్తుంది, దాని గురించి చెప్పాలి. 3 స్వచ్ఛమైనది. 4 ఏంటి, ప్రకాశమైనది. అంటే వెలుగులు ఏముండాలి, ప్రకాశం కూడా ఉండాలి. నువ్వు ప్రకాశించాలి. నీలో స్వచ్ఛత ఉండాలి, నీలో ఏముండాలి, సున్నితత్వం ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపమును ఎప్పుడైతే నువ్వు అనుమతిస్తావు, పాపపు క్రియలకు ఎప్పుడైతే నువ్వు చోటిస్తావు, అప్పుడు నీలో ఏమవుతుంది, ప్రకాశం తగ్గిపోతుంది, హృదయ కాఠిన్యం పెరుగుతుంది, నెమ్మదిగా నువ్వు దేవునికి విరోధిగా లేదా దేవునికి విరోధమైన పనులు చేసుకుంటూ బ్రతుకుతావు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎలా చీకటిని ఖండించాడు, అంధకార సంబంధమైన క్రియలను ఖండించాడు అనా, ఆ ఖండిస్తున్న, అంటే దేవుడు ఖండిస్తున్నప్పుడు అనా దేవుని భక్తులు ఏ విధంగా మెసులుకున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. దాన్ని ఆది కాండం 6 అధ్యాయం చూడండి, 5 వచనం. నరుల చెడుతనము
భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి ఇక్కడ ఏమంట ఆ తర్వాత తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానను ఇక్కడ ఏముందంట ఇక్కడ నోవాహు కాలములోని ప్రజలు ఏమైపోయారు దేనికి చోటిచ్చారు చీకటికి చోటిచ్చారు ఎందుకంటే ఆది కాండము నుంచి ఆరంభము నుంచి వెలుగు చీకటి అనేది రెండు వేరుగా కనిపిస్తున్నాయి వెలుగును దేవుడు వెలుగును చీకటిని వేరు చేసినట్టుగా మనం చూస్తున్నాం అలాగే మానవుల్లో కూడా మనుషుల మధ్యలో కూడా ఆ వెలుగు సంబంధులు లేదా చీకటి సంబంధులు అనే వేరియేషన్ ఆ తేడా అనేది మొదటి నుంచి చూడలేదు అయితే ఇక్కడ మనుషులు చాలామంది మనుషులు ఏమవుతున్నారు మనుషులందరూ కూడా దేనికి చోటిస్తూ ఉన్నారు చెడుతనానికి అంటే చీకటికి చోటిస్తూ ఉన్నారు చీకటికి చోటిచ్చి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుణ్ణి అంటే దేవుని హృదయాన్ని నొప్పించే విధంగా దేవుని హృదయాన్ని నొప్పించే విధంగా పనిచేస్తూ ఉన్నారు అంటే మనం ఎప్పుడైతే చీకటికి చోటిస్తామో ఎప్పుడైతే చెడుతనానికి చోటిస్తామో అప్పుడు దేవుని హృదయం ఏమవుతుంది నొచ్చుకుంటుంది అది మంచిగా అర్థం చేసుకోవాలి ఈరోజు చాలామంది ఏమనుకుంటారు నేనేం చేస్తుంది ఏమైంది నేను నాదేదో నేను చూసుకుంటాను నాదేదో నేను చేసుకుంటాను నాకు నచ్చినట్టు నేను ఏం చేస్తాను అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు బూతులు తిట్టుకుంటూ పోతే అబద్ధాలు ఆడుకుంటూ పోతే మోసాలు చేసుకుంటూ పోతే కొండెములాడుతూ పోతే లేదా నీకు నచ్చింది నీకు నీ ఒంట్లో సత్తువును బట్టి నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు చేసే పనులు చెడు పనులన్నీ చేసుకుంటూ పోతే మనుషులు నొచ్చుకుంటారో లేదో రెండో విషయం కానీ దేవుడైతే నీ క్రియలను బట్టి నిన్ను బట్టి నిన్ను సృష్టించిన కారణాన్ని బట్టి ఏం చేస్తా నొచ్చుకుంటాడు అప్పుడు నొచ్చుకుంటాడు ఇప్పుడు కూడా నొచ్చుకుంటాడా ఇప్పటికీ నొచ్చుకుంటాడు కాకపోతే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఎవరిని చూసి దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు ఎవరిని చూసి మనల్ని క్షమించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మన పక్షాన ఉండి మధ్యవర్తిగా ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేసి ఏం చేస్తున్నాడు తండ్రి యొక్క కోపాన్ని చల్లారుస్తూ ఉన్నాడు తండ్రి అవును వారిలో చెడుతనం ఉంది అవును వారి చీకటి సంబంధులుగా జీవిస్తూ ఉన్నా ఇదిగో అవును వీళ్ళు ఈ విధంగా బ్రతుకుతూ ఉన్నా ఆయన ఇదిగో నేనేం చేస్తాను వారిని దర్శిస్తాను నా వాక్యం చేత ఇదిగో నా దాసులను పంపించి వాక్యం ద్వారా వారిని హెచ్చరిస్తాను వారు పశ్చాత్తాపడతాను వారికి ఒక అవకాశాన్ని ఇవ్వమని తండ్రిని కుమారుడు వేడుకుంటాడు తండ్రిని కుమారుడు ఏం చేస్తాడు వేడుకుంటాడు వేడుకున్న కారణాన్ని బట్టి కుమారుని మాటలను బట్టి కుమారుడు చెల్లించిన మూల్యాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు ఓపికబడుతూ ఉన్నాడు అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు అప్పటికి ఇప్పటికి ఇంకా ఏమవుతుంది ఉగ్రత ఎక్కువైతుందా తక్కువవుతుందా ఎందుకంటే అప్పుడు ఇంకా అప్పుడున్న మనుషులకు అసలు దేవుని ప్రేమ ఏంటో తెలియదు దేవుని గురించి పూర్తి అవగాహన లేదు దేవుని యొక్క స్వభావం ఏంటి దేవుని యొక్క గుణగణాలు ఏంటి ఏవి కూడా పూర్తిగా తెలియకపోయినా ఏం చేశారు ఆ విధంగా చేస్తారు ఇప్పుడు మనకు దేవుని గుణగణాలు తెలుసు దేవుని స్వభావం తెలుసు త్రిత్వం గురించి తెలుసు దేవుని యొక్క ప్రణాళిక గురించి తెలుసు దేవుని యేసు ప్రభు చెల్లించిన మూల్యం ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా మనం చీకట్లో ఉంటే చీకటి సంబంధులంగా అంటే చెడుకు హృదయంలో చోటిచ్చి చెడుకు జీవితంలో చోటిచ్చి చెడ్డ క్రియలు చేసుకుంటూ ఉంటే మరి దేవుడు హృదయం నొచ్చుకుంటుందా నొచ్చుకోదా కాబట్టి నువ్వు చేసే ప్రతి చెడ్డ పనిని బట్టి దేవుని హృదయం నొచ్చుకుంటుందనే విషయం నువ్వు ఒకసారి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనుషుల అంటే నేను ఈ పని చేస్తే నా భర్త నొచ్చుకుంటాడు నేను ఈ పని చేస్తే నా భార్య నొచ్చుకుంటుంది నేను ఈ పని చేస్తే నా పిల్లలు బాధపడతారేమో అంటే మనుషులు బాధపడతారని చూసి కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు చేయకుండా మానుకుంటా కానీ దేవుడు బాధపడతాడని ఎప్పుడైనా ఆలోచించావా నిన్ను సృష్టించిన దేవుడు నువ్వు చేసే చెడు పనులను చూసి నువ్వు చూసే చెడు చూపును చూసి నువ్వు ఆలోచించే చెడు ఆలోచనను బట్టి నువ్వు నడిచే చెడు నడకను బట్టి దేవుడు బాధపడుతున్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు దేవుడు బాధపడుతున్నాడన్న విషయాన్ని మర్చిపోతున్నావు కాబట్టి ఇక్కడ మంచిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎప్పుడైతే నీలో చెడును చూస్తాడు అప్పుడేమవుతుంది దేవుడు ఎప్పుడైతే నీలో చెడును చూస్తాడు అప్పుడేమవుతుంది హృదయం ఎవరు హృదయం నొచ్చుకుంటుంది దేవుని హృదయం నొచ్చుకుంటుంది పరిశుద్ధమైన దేవుని హృదయం ఏమవుతుంది ఎన్నోసార్లు
అయ్యంట పిల్లల్ని కన్నందుకు తల్లి ఏమైంది బాధపడి నేను ఎందుకు ఈ పిల్ల ఇలాంటి పిల్లల్ని కన్నానా అని. అది చాలా తక్కువ అంటే ఎప్పుడో ఆ పిల్లలు ఎప్పుడో బాగా చెడిపోయిన పని చేసినప్పుడు లేదా బాగా తల్లిని తండ్రిని బాధ పెట్టిన సందర్భాల్లో తల్లిదండ్రులు ఆ విధంగా బాధపడతారు. కానీ దేవుడు ఆ విధంగా కాదు, మనం చేసే ప్రతిరోజు చేసే చెడు పనిని బట్టి, ప్రతిరోజు చేసే చెడు క్రియలను బట్టి దేవుడు ఏమైతున్నా బాధపడుతున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు ఎప్పుడో నొచ్చుకున్నాడు, ఇప్పుడు హృదయం దేవుని హృదయం కఠినమైపోలేదు. అప్పుడు దేవుడు హృదయం ఎలాగుంది, ఇప్పుడు హృదయం అలాగే ఉంది. అప్పుడు దేవుడు ఎలాగున్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. కాబట్టి చెడు ఎప్పుడైతే మనం చేస్తాం, చెడుతనం ఎప్పుడైతే మనం చేస్తాం, ఆ చెడు క్రియలను బట్టి, చెడు ఆలోచనలను బట్టి, చెడు మాటలను బట్టి దేవుడు ఏం చేస్తాడు, దేవుని హృదయం నొచ్చుకుంటుంది. దేవుని హృదయం, అందుకే నేను దేవుని హృదయాన్ని నొప్పించొద్దు అనుకుంటే, దేవుని హృదయాన్ని నొప్పించొద్దు అనుకుంటే ఏం చేయాలి, చెడు చేయటం మానేయాలి. చీకటి సంబంధులుగా కాకుండా వెలుగు సంబంధులుగా జీవించాలి. దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడు, వెలుగు సంబంధులను బట్టి సంతోషిస్తాడు. లోకమంతా చీకటికి చోటిచ్చినప్పుడు తన వెలుగును కాపాడుకొని ఒక మండుచున్న చిన్న దీపం వలె నోవాహు ఉన్నాడు. చిన్న దీపం వలె ఎవరున్నా నోవాహు ఉన్నాడు, చిన్న దీపం వలె. కాబట్టి అందుకే నోవాహును బట్టి దేవుడు ఏమయ్యా సంతోషించాడు. ఎందుకు? ఎందుకంటే నోవాహు చెడుకు చోటు ఇవ్వలేదు, సత్క్రియలు కలిగి మంచి క్రియలు కలిగి జీవించి. అలాగే రోజు నీవు కూడా ప్రపంచంలో ఎంతోమందికి వెలుగే ఉన్న దేవుడు ఎవరో తెలియక వాళ్ళు ఇంకా చీకటి సంబంధులుగా జీవిస్తున్నారు, చెడు క్రియలకు చోటిస్తున్నారు, చెడ్డవారిగా జీవిస్తూ ఉన్నారు, నిత్యాది నిత్యమైన దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఈరోజు నీకు దేవుడు వెలుగేంటో నీకు తెలియజేస్తాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఇదిగో చీకటికి వెలుగుకున్న తేడా ఏంటో నీకు తెలుసు. కాబట్టి నీ లక్ష్యము లేదా నీ పట్టుదల, నీకు గురేమై ఉండాలి, గురేమై ఉండాలి, వెలుగై ఉండాలి అనే, వెలుగుగా వెలుగు సంబంధులుగా జీవించాలనే పట్టుదలతో నువ్వు జీవిస్తే నోవాహు వలే, ఎవరి వలే, నోవాహు వలే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించే అవకాశం ఉంది. లేదు ఒకవేళ అందరూ చెడుకు చోటిస్తున్నారు, అందరూ చెడిపోతూ ఉన్నారు కాబట్టి నేను కూడా చెడిపోతాను, నేను కూడా చెడుతనానికి చోటిస్తాను, నేను కూడా పాపానికి చోటిస్తాను, నేను కూడా విచ్చలవిడిగా జీవిస్తాను, ఎవరు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నట్టుగా నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను అనుకుంటే అప్పుడు దేవుడు నిన్ను బట్టి దుఃఖించడమే కాకుండా నిన్ను దేవుడు ఏం చేస్తారు, భూమి మీద నుండకుండా, అంటే వాళ్ళను భూమి మీద నుండకుండా తుడిచేశాడు, కానీ నీ పేరు జీవ గ్రంథములు ఉండకుండా తుడిచేస్తాడు. పరిశుద్ధుల అంటే క్రొత్త భూమి క్రొత్తాకాశంలో ఉండకుండా నీ పేరు తుడిచివేయబడుతుంది. నువ్వు ఆ క్రొత్త భూమి క్రొత్తాకాశంలోకి వెళ్లకుండా నువ్వు ఇక్కడేమైపోతావు, నశించిపోతావు. కాబట్టి చీకటికి చోటు ఇవ్వద్దు. దేనికి? ఎవరున్నా లేకున్నా, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక రకంగా, తల్లిదండ్రులు లేనప్పుడు ఒక రకంగా, మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒక రకంగా, తెలిసిన వారు ఉన్నప్పుడు ఒక రకంగా, తెలిసిన వారు లేనప్పుడు ఒక రకంగా, అక్కడ ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా, అంటే ఈ రకమైన జీవితాలు జీవించుకుంటూ పోతే నీ హృదయం అంటే హృదయం కఠినమైపోవడమే కాకుండా దేవుని హృదయాన్ని నొప్పించిన వ్యక్తి అవుతా. దేవుడు నిన్ను బట్టి ఏం చేస్తాడు, ఒక తీర్మానం తీసుకుంటాడు. ఏమంటాడు, వీరు ఎక్కడుండరు, క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో ఉండరు, నా పరిశుద్ధ పరలోక రాజ్యంలోనికి వీరు రారు, రాకూడదు కూడా. అందుకే దేవుడు ఒకవేళ నిశ్చయించుకుంటే అది చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజల పట్ల కూడా దేవుడు నిశ్చయించుకున్నాడు, వీరు నా విశ్రాంతిలోనికి ప్రవేశించరు అని దేవుడు ఏం చేశాడు, ప్రమాణం చేశాడంట, విసిగెత్తిపోయి. అలాగే దేవుడు ఒకసారి నిశ్చయించుకుంటే ఆ నిశ్చయించుకున్న పనిని దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అంటే ఒకవేళ మనుషులు పశ్చాత్తాప పడితే, మనుషులు తిరిగి మారు మనసు పొందితే మనసును మార్చుకునే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ మన నినివే పట్టణస్తులను చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, తమ దుష్టత్వం నుంచి వాళ్ళు ఏం చేసుకున్నారు, తమ మనసును మార్చుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు, ఉపవాసం పెట్టారు. దేవుడు వారిని నాశనం చేయకుండా వారిని ఏం చేశారు, కనికరించారు. అలాగే ఈరోజు నువ్వు కూడా నీ చెడుతనాన్ని బట్టి, నీ చెడు క్రియలను బట్టి, నీ చెడు మాటలను బట్టి, చెడు జీవితాన్ని బట్టి నువ్వు దేవుడు నిన్న నాలుగు నొప్పించుకుంటూ వచ్చావేమో. నీ హృదయం నొచ్చుకోవడం చూస్తావు, నా భార్య పిల్లలు నొచ్చుకోవద్దు, నా కుటుంబం నొచ్చుకోవద్దని చూస్తున్నా, కానీ దేవుడు నొచ్చుకుంటున్నాడని సంగతి మర్చిపోతున్నాడు.
నీ జీవితం ఎలాగుంది? దేవుని హృదయాన్ని గాయపరిచే రీతిగా ఉందా? లేదా దేవుడు నిన్ను చూసినప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు సంతోషించే రీతిగా ఉందా? ఏ విధంగా ఉంది అనేది ఈరోజు నువ్వు పరిశీలన చేసుకోవాలి. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఈ భూమి మీద నరులు ఉండకుండా నేనేం చేస్తాను, తుడిచేస్తాను. ఎందుకు? దేవునికి అంత బాధ కలిగింది, అంత బాధ కలిగింది. అందుకే ఈరోజు మీలో అనేక మంది దేవుని ఏం చేస్తున్నారు, బాధ పెడుతున్నారు, దేవుని బాధ పెడుతున్నారు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది, కానీ ఆ జీవ గ్రంథంలో రాయబడిన పేరు తుడిచివేయబడుతుందనే విషయం మర్చిపోవద్దు. నువ్వు ఇక్కడ బ్రతకడం కాదు, క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో, యుగాయుగాలు ఉండే క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలోనికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్లకుండా ఆపేది ఎవరు? సాతాను ఆపడు, మనుషులు ఆపరు. మనం చేసే క్రియలే మనం ఆపుతాయి. మనం చేసే చెడుకి లేదా చెడుతనం అనే చీకటికి మనం చోటిస్తే మనం ఏమైపోతాం? అక్కడికి వెళ్ళకుండా అయిపోతాం. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే, ఈ విషయం అర్థం కాని కారణాన్ని బట్టి మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా ఉంటారు. ఇది బాధాకరమైన విషయం. ఎప్పుడైతే నీకు నన్ను అంటే నేను చేసే చెడు క్రియలు దేవుడు చూస్తున్నాడు, నేను మంచి చేసినా దేవుడు చూస్తాడు, చెడు చేసినా దేవుడు చూస్తాడు అనే విషయం ఎప్పుడైతే ఎవరికైతే అర్థమవుతుందో, ఇక్కడికి మళ్ళీ వద్దాం. చూడండి 15, ఓకే, సామెతలు 15. యహోవ కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచి వారిని అవి చూచుచుండును. చెడ్డవారిని మంచి వారిని అవి చూచును. యహోవా కన్నులు ఏం చేస్తున్నా? నువ్వు మంచి చేసినా చూస్తున్నా, నువ్వు చెడు చేసినా చూస్తున్నా. అయితే నువ్వు మంచి చేసినప్పుడేమో ఆయన హృదయం సంతోషిస్తుంది, చెడు చేసినప్పుడేమో ఆయన హృదయం నొచ్చుకుంటుంది. అయితే ఎక్కువ శాతము మనం దేవుని సంతోషపెట్టే వారంగా ఉన్నామా, హృదయాన్ని నొప్పించే వారంగా ఉన్నామా? ఇప్పుడు కొన్నిసార్లు ఎవరైనా ఒక చిన్న మాట, ఇండైరెక్ట్గా ఏదన్నా మాట అన్నారనుకోండి, వెంటనే నొచ్చుకొని ఎంత బాధపడిపోతాము. ఓ, మనుషులను నమ్మొద్దు, పాస్టర్లను నమ్మొద్దు, లేదా వాళ్ళని నమ్మొద్దు, వీళ్ళని నమ్మొద్దు. కానీ ఒకసారి దేవుని కోణంలో ఆలోచిస్తే, నీవు దేవుని నాలు నుంచి దేవుని హృదయాన్ని నొప్పిస్తూ ఉన్నావు. నీ మాట, నీ చేష్ట, నీ జీవిత విధానము దేవుని హృదయాన్ని గాయపరిచే రీతిగా ఉంది. మరి దేవుడు కూడా నువ్వు అనుకున్నట్టుగా విరక్తి చెంది నీ ఇది అది అని అనుకుంటే ఈరోజు మనం ఎక్కడుండేవాళ్ళం? అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, వారు హృదయాన్ని నొప్పిస్తే చాలు ఇంకా అంతే, వాళ్ళని నమ్మొద్దు, వీళ్ళని నమ్మొద్దు, వాళ్ళకి నచ్చినప్పుడు నమ్ముతారు, నచ్చినప్పుడు నమ్మరు. అది ఎవరి మీద ఆధారపడింది? వాళ్ళ మీద ఆధారపడింది. వాళ్ళ హృదయం నొప్పిస్తే చాలు ఇంకా, వాళ్ళకు నెమ్మది కలిగించే విధంగా, వాళ్ళకి అనుకూలంగా మెసులుకుంటే ఇంకేం లేదు. నమ్మాలి, నచ్చితే నమ్మాలి, లేకపోతే నమ్మొద్దు. ఇది దౌర్భాగ్యులు, నీచులు. దేవుని వాక్యాన్ని ఏం చేయలేదు, దేవుని వాక్యం లెక్క చేయకుండా దేవుని చిత్తానుసారంగా నడిచేవారు, అంటే నడవని వారు చేసే పని. అందుకే వాళ్ళని నమ్మొద్దు, వీళ్ళని నమ్మొద్దు కాదు, ఫస్ట్ మనుషుల మీద నువ్వు ఏలైతే చూపడం కాదు, నీ మీద నువ్వు ఏలైతే చూపించుకో. నువ్వు ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది. కొంతమంది ఎలా ఉంటారు, పెడితే పెళ్ళి లేకపోతే సావు అనే పాట పాడతారు. అంటే మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, లేకపోతే ఇంకా అలాగే ఉంటారు. అంటే అర్థం ఏంటి, వీళ్ళ నైజం అలాంటిది. అందుకే ఇక్కడ నువ్వేమై ఉన్నావు నువ్వు చూసుకుంటే అప్పుడు ఏమంట, బ్రదర్ సిస్టర్ నువ్వు నన్ను నమ్మొద్దు. ఇప్పుడేం చెప్తున్నా, వాళ్ళని నమ్మొద్దు, వీళ్ళని నమ్మొద్దు. అంటే అర్థం ఏంటి, వాళ్ళని నమ్మొద్దు, వీళ్ళని నమ్మొద్దు, నన్ను నువ్వు నమ్మొచ్చు అని చెప్పుకుంటున్నా. అంటే అర్థమేంటి, నువ్వేంటో నీకు తెలియదు, నువ్వేంటో నీకు తెలియదు. నువ్వేంటో నీకు తెలిస్తే నువ్వేమంట, వాళ్ళని వీళ్ళని నమ్మొద్దని చెప్ప. ఎవరిని నమ్మొద్దంట? నన్ను నమ్మొద్దంట. ఎవరిని చెప్పండి, ఎవరిని నమ్మొద్దు? ఎందుకు? ఎందుకంటే మనం ఎవరిని బాధ పెట్టేవారు? దేవుని హృదయాన్ని నొప్పించేవారు. కాబట్టి ఈరోజు చాలామంది వచ్చే సమస్య ఏంటంటే, అనేక మంది ఏమనుకుంటారు, వారి వ్యక్తిగత జీవితంలో ఏం చేస్తారు, ఒక తీర్మానానికి వస్తారు, నేను వాళ్ళని నమ్మను, వీళ్ళని నమ్మను.
వాళ్ళని నమ్మని వీళ్ళని నమ్మని అనేసి అంటే నీ హృదయాన్ని నొప్పించిన కారణాన్ని బట్టి వాళ్ళని నువ్వు వీళ్ళని నువ్వు నమ్మని అంటున్నా. మరి నువ్వెంతమందిని నొప్పించుంటావు? పాలు తాగే పిల్లలైతే కాదు కదా, ఆ పాలు తాగే పిల్లలైతే కాదు కదా, ఏమంట ఎవరికి అమాయకులు వీళ్ళకేం తెలియదు అంటానికి. మరి నువ్వు ఎంతమంది నొప్పించుంటావు, వాళ్ళు కూడా అదే తీర్మానం తీసుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళని నమ్మొద్దు వీళ్ళని నమ్మొద్దు అని అనుకుంటే ఎలా ఉంటుంది? ఇది సబబు కాదు. నువ్వేంటో నీకు తెలిస్తే వాళ్ళని వీళ్ళని నమ్మటం కాదు. లోపం ఎక్కడుంది? నా దగ్గర ఉంది. చెడుతనం ఎక్కడుంది? నా దగ్గర ఉంది. నేను చెడ్డ వ్యక్తిని, నాలో స్వార్థం ఉంది, నాలో ఏముంది ధనాపేక్ష ఉంది, లేదా నాలో ఇది ఉంది, కాబట్టి నేను ప్రమాదము నేను. కానీ ఈరోజు చాలామంది అలా లేదు. వాళ్ళు చాలా ప్రమాదం అండి, వీళ్ళు చాలా ప్రమాదం అండి, వాళ్ళు స్లో పాయిజన్ అండి, వీళ్ళేమో ఇలాంటి వాళ్ళండి, వీళ్ళేమో అలాంటి వాళ్ళని లోకం అంతటి గురించి చెప్తా. మరి నీ గురించి ఎందుకు చెప్పవు బ్రదర్ సిస్టర్? నీ గురించి ఎందుకు చెప్పవు? మనం ఏమన్నా అంటే నువ్వేమన్నా ఏమంట అమాయకమైన వ్యక్తివా, నువ్వు ప్రమాదం కాదా, నువ్వెంత ప్రమాదమో సమయం వచ్చినప్పుడు ఏమవుతుంది నువ్వే నీకే తెలుస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఇంత అమాయకంగా ఉన్నా, ఎంత చక్కగా ఉన్నా, సందర్భం వచ్చినప్పుడు ఏమవుతుంది బయటపడుతుందా లేదా? నీలో ఉన్న ద్వేషం బయటపడుతుందా లేదా? నీలో ఉన్న పగ బయటపడుతుందా లేదా? నీలో ఉన్న చేదుతనం బయటపడుతుంది లేదా? నీలో ఉన్న అసూయ బయటపడ అంటే నువ్వు ప్రమాదం కాదా? మిగతా వాళ్ళేమో నీ దృష్టికి ప్రమాదం, డేంజరస్ ఫెలోస్ వాళ్ళు నువ్వు. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే ఎదుటి వ్యక్తి మీద ఏలైతే చూపిస్తారు, ఎదుటి వ్యక్తిని. కానీ ఎదుటి వ్యక్తిని ఏదైతే చూపడం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకు? ఎందుకంటే వారేంటి, వారికి తెలియకుండా తెలియని కారణాన్ని బట్టి వేరే వాళ్ళని చూపిస్తూ వాళ్ళు ఇదండి వీళ్ళు ఇదండి వీళ్ళు ఇదండి. ఒకవేళ నువ్వేంటో నీకు తెలిస్తే, నువ్వేంటో నీకు తెలిస్తే, దేవుడు నువ్వెంత బాధ పెడుతున్నావో నీకు తెలిస్తే, దేవుని హృదయాన్ని ఎంతగా నొప్పిస్తున్నావో నీకు తెలిస్తే, నీలో ఏమొస్తుంది? పశ్చాత్తాపం వస్తుంది, మారు మనసు వస్తుంది. అప్పుడు నువ్వేమంట లోకములు అందరికంటే చెడ్డ వ్యక్తి. అందుకే పౌలు ఏమంటున్నాడు, పాపులలో ప్రధానిని, అంటే పాపులందరికంటే ప్రధానిని ఏమని చెప్తున్నాడు పాపులు. పౌలు ఆయన ఎవరు ఆయనకు తెలిసింది కాబట్టి ఆయన ఏ మాట మాట్లాడుతుంటుంది పత్రికలు, అది కూడా విశ్వాసులకు రాస్తున్నప్పుడు. మొదటి తిమోతి ఒకటో అధ్యాయం 16 వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడితే. ప్రధాన పాపినైన ఏమని చెప్తున్నా? ప్రధాన పాపి ఎవరు చెప్పుకుంటున్నారు? ఎవరి గురించి చెప్పుకుంటున్నారు? పేదరు చెప్పట్లేదు పౌలు గురించి, యాకోబు యోహాన్ చెప్పట్లేదు పౌలు గురించి, పౌలే తన గురించి చెప్పుకుంటున్నాడు. ఏమని? నేను ప్రధాన పాపిని. నేను ఎవరిని? ప్రధాన పాపిని. ఎందుకు? ఎందుకంటే ఆయన ఎవరు ఆయనకు తెలుసు కాబట్టి. ఆయన ఎవరు ఆయనకు? కాబట్టి ఇక్కడ మనం మంచిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చేసే చెడుతనాన్ని బట్టి, నువ్వు ఇచ్చే చీకటి లేదా పాపమునకు ఏదైతే పాపపు క్రియలకు ఏవైతే నువ్వు చోటిస్తున్నావో, ఆ క్రియలను బట్టి, ఆ మాటలను బట్టి, ఆ ఆలోచనలను బట్టి, ఆ వినికిడిని బట్టి, ఆ ఒక నడవడిని బట్టి దేవుని హృదయం ఏమవుతుంది? నొచ్చుకుంటుంది. మళ్ళీ చెప్తున్నా, అప్పట్లో దేవుని హృదయం నొచ్చుకునేది, ఇప్పుడు దేవుని హృదయం నొచ్చుకోవద్దు అనుకోవద్దు. ఇప్పుడు కేవలం ప్రభు యేసుక్రీస్తుని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? సహిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు లేకపోతే మళ్ళీ ఏం చేసేవాడు దేవుడు? అర్థమవుతున్నా? అప్పుడు జలప్రవాహం చేత భూమిని ఏం చేయడు, మరలా నేను నాశనం చేయనని తీర్మానం చేసుకున్నాడు, ప్రమాణం చేశాడు. దేవుడు ఇంక ఏ విధంగా ఏం చేస్తున్నావు నా? మళ్ళీ అలాంటి జలప్రవాహం కానీ లేకపోతే అగ్నితో కాల్చేయడం కానీ ఏదో ఒక సందర్భం వచ్చేది. ఎందుకు? యేసు ప్రభు రాకపోతే దేవుని ఉగ్రత మానవుల మీద పడేది. కాబట్టి యేసు ప్రభు వచ్చేం చేశాడు? తండ్రి కోపాన్ని చల్లార్చే విధంగా, తండ్రి ఉగ్రతను చల్లార్చే విధంగా ఏం చేశాడట? మూల్యం చెల్లించి, మన కోసం మూల్యం చెల్లించి, మన స్థానాన్ని తీసుకొని ప్రాణం పెట్టి ప్రాయశ్చిత్తం చేశాడు. అలాగే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వేమై ఉన్నా
నా ప్రవర్తన బట్టి నేను దేవుణ్ణి నొప్పిస్తున్నాను, దేవుని హృదయాన్ని నొప్పిస్తున్నాను అనేది విషయం నీకు తెలిస్తే అప్పుడు నీ దృష్టికి ఎవరు ప్రమాదకరంగా ఉండి, ఎవరు ప్రమాదం, నేనే ప్రమాదకరమైన వ్యక్తి, నేనే ప్రమాదకరమైన వ్యక్తి. ఎందుకు నాలో ఏముంది చెడు, ఎంత చెడు ఉంది అంటే దేవుని హృదయాన్ని నొప్పించే అంత ఏముంది చెడు. అనా దేవుని హృదయాన్ని నొప్పించే వాళ్ళు ఉన్నారా లేదా? అర్థం మంచిది, దేవుని హృదయాన్ని నొప్పించే ఏముంది, దేవుని హృదయాన్ని నొప్పించేముంది చెడు నాలో ఉందా లేదా? అందుకే ఈరోజు నా హృదయం ఏం కావాలి, నా హృదయం ఏం కావాలి, శుద్ధి చేయబడాలి. నాలో ఉన్న చీకటి అంటే చెడుతనం నా నుంచి ఏం కాదు పూర్తిగా తొలగిపోవాలి. చెడుతనం ఎప్పుడైతే పూర్తిగా తొలగిపోతుందో అప్పుడు దేవుని హృదయం నిన్ను బట్టి నొచ్చుకోదు కానీ ఏమవుతుంది, సంతోషిస్తుంది. అప్పుడు యేసు ప్రభు గురించి ఏ విధంగా అయితే దేవుడు తండ్రి సాక్ష్యం పలికాడో ఈయన అందు నేను ఆనందిస్తూ ఉన్నాను, అలాగే దేవుడు మనని బట్టి ఏం చేస్తాడు, ఆనందిస్తాడు, మనని బట్టి సంతోషిస్తాడు, మన మాటలు వినగోరుతాడు, మనం చేసే క్రియలు చూడగోరుతాడు. ఇప్పుడు మన మాటలు వినేటప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు మూసుకునే పరిస్థితి, ఎందుకు మన మాటలు వినసొంపుగా లేవు, కళ్ళు మూసుకునే పరిస్థితి, ముఖం తిప్పేసుకునే పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడైతే చెడుతనం మనలో ఉంటుందో ఆ చెడుతనం ఏమవుతుంది మనని, అనా మనని మన హృదయం కఠినం చేస్తుంది. ఎలాగో దేవుని హృదయాన్ని ఏం చేస్తుంది, నొప్పిస్తుంది. కాబట్టి ఎవరున్నా లేకున్నా ఈరోజు సత్యం తెలుసుకో, ఎవరున్నా లేకున్నా నన్ను ఎవరు చూస్తూ ఉన్నా, నేను చేసే మంచిని దేవుడు చూస్తున్నాడు, నేను చేసే చెడుని, మరి నాలో చెడు ఎక్కువ ఉందా మంచి ఎక్కువ ఉందా, మరి చెడు ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి, ఎక్కువగా నేను ఏం చేస్తున్నాను, దేవుని బాధ పెడుతున్నాను, ఎక్కువగా నేనేం చేస్తున్నాను, దేవుని బాధ పెడుతున్నాను. నా లక్ష్యం ఏంటి, నేను ఎవరిని సంతోషపెట్టాను, దేవుని సంతోషపడి యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చినందుకు, యేసుప్రభు ఈ లోకంలో జీవించినందుకు తండ్రి ఒకనాడు కూడా ఏం కాలేదు, బాధపడలేదు, ఒక్క విషయంలో కూడా బాధపడలేదు, రాత్రని కాదు పగలనిలా ఎప్పుడూ కూడా యేసుప్రభుని బట్టి తండ్రి బాధపడలేదు. సిలువ మీద వేలాడుతున్నప్పుడు మన కోసం పాపము చేయబడ్డాడు కాబట్టి దేవుని ఉగ్రత ఆయన మీద పడిందే, కానీ సహజంగా చూసుకుంటే యేసుప్రభు ఒక్కసారి కూడా దేవుని బాధ పెట్టలేదు. కానీ ఈరోజు మనం దేవుని ఎన్నాళ్ళు బాధపెడుతున్నాం, రోజుకి ఎన్నిసార్లు బాధపెడుతున్నావు చెప్పండి. నువ్వు తిరుగుబాటు చేసే మాటలు, తిరుగుబాటు, అవిధేయత, పుణ్యం లాంటాం ఏమంట, అల్లరి, రకరకాల చూడండి. దానికి సంబంధించిన చూడండి, ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం 12 వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది, గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అంధకార క్రియలను విసర్జించి అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకరిచాష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. ఏమేమి లేకుండా నడుచుకోవాలి, అల్లరితో ఏమంట, అల్లరితో కూడిన ఆటపాటలైనా, అల్లరితో కూడిన ఆటపాటలు. తర్వాత ఇంకేముందంట, తర్వాత మత్తైన మత్తు, అదే ఏ మత్తు, లోక సంబంధమైందా, నిద్ర మత్త, లేదా ఇంకే మత్త, అది తర్వాత. తర్వాత కామ విలాసములైన పోగిరి చేష్టలైనను లేకయు కలహమైనను ఏం కావద్దు, మత్సరమైనను లేకయు పగటి అందు నడుచుకున్నట్టు ఏం చేయాలంట, మర్యాదగా నడుచుకోవాలి. మనము వెలుగు పగటి అందు నడుచుకున్నట్లుగా వెలుగు సంబంధులుగా నడుచుకోవాలంటే మనలో ఏముండకూడదు, కలహం ఉండకూడదు. తర్వాత ఇంకేం మత్సరం ఉండకూడదు. తర్వాత ఇంకేముండొద్దంట, కామ విలాసములైన పోకిరి చేష్టలు ఉండకూడదు. అనా తర్వాత ఇంకా ఇక్కడ చూసుకుంటూ పోతే
ఈ రకమైన వాటిని విసర్జించాలి. ఇవి వేటికి సంబంధించినవి? అంధకార సంబంధమైన క్రియలు, అంధకార సంబంధమైన క్రియలు. అంతా జోక్స్ వేసుకోవడం, నవ్వటం తప్పు కాదు, కానీ ఏం కావద్దు, వ్యర్థమైన వాటిని బట్టి నవ్వటం తప్పు. వ్యర్థమైన వాటి కోసం ఏం చేయడం? ఎవరికి జోకులు కావాలి, ఎవరికి జోక్ కావాలి, ఎప్పుడు ఎవరైతే ఆనందంగా ఉంటారో వాళ్ళకి జోకులు కావాలి. ఎందుకు? జోక్స్ వేస్తే ఏమొస్తుంది? సంతోషం వస్తుంది, లేదా కొంచెం సంతోషపడవచ్చు. అలాగే రోజు నవ్వటం ఏం కాదు, నవ్వటం ముఖ్యం ఏం కాదు, నవ్వటం తప్పు కాదు, కానీ ఏం కావద్దు, వ్యర్థమైన వాటిని బట్టి నవ్వకూడదు. అలాగే ఇక్కడ వీటన్నిటిని కూడా విసర్జించే వారమై ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి కూడా ఏం కావద్దు, కామ విలాసమైన ఏమట పోగిరి చేష్టలైనా కూడా ఉండకూడదు. ఇవన్నీ కూడా మీనింగ్లు అవన్నీ తీసి చేస్తే చాలా టైం పడుతుంది. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఇలాంటివి కూడా ఏం చేయాలి, విసర్జించాలి. ఇలాంటివన్నీ కూడా ఏం చేయాలి, విసర్జించాలి. ఎప్పుడైతే వీటిని విసర్జిస్తావు, పగటి అందు అంటే నడుచుకున్నట్టుగా మర్యాదగా నువ్వు నడుచుకుంటావు, అప్పుడు ప్రభు నిన్ను బట్టి, నీ నడకని బట్టి, నీ ప్రవర్తనని బట్టి సంతోషిస్తా. మళ్ళీ చెప్తూ ఉన్నా, నన్ను చూసేవారు ఎవరు లేరు అనుకోవద్దు. నువ్వు చేసే మంచిని దేవుడు చూస్తున్నాడు, నువ్వు చేసే చెడును కూడా దేవుడు చూస్తూ ఉన్నా. అయితే మంచి చేసినప్పుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, చెడు చేసినప్పుడు నిన్ను బట్టి దుఃఖిస్తాడు, హృదయంలో నొచ్చుకుంటాడు. కాబట్టి హృదయం కఠినం చేసుకొని పదే పదే చెడు చేస్తూ పోతే దేవుడు ఏం నిశ్చయించుకుంటా, నీ పేరును జీవ గ్రంథము నుంచి తుడిచి వేయుటకు నిశ్చయం చేసుకుంటా. కృత భూమి కృత ఆకాశంలో లేదా పరిశుద్ధుల మధ్యలో పరలోక రాజ్యంలో నువ్వు ఉండే అర్హత నువ్వు కోల్పోతావు. కేవలం ఈ భూమి మీద, శపింపబడిన ఈ భూమి మీదనే దేవుడు ఏం కోరుతున్నాడు, వెలుగు సంబంధులుగా జీవించాలని దేవుడు కోరుతున్నప్పుడు, వెలుగుకు బదులు చీకటికి చోటిచ్చి, చెడుతనానికి చోటిచ్చి, చెడ్డవారిగా జీవిస్తే దేవుడు దాన్ని ఏం చేయలేదు, మెచ్చలేదు. దేవుడు ఏం చేశాడు, వారిని ఖండించాడు, వారి క్రియలను ఖండించాడు, వారికి తగిన శిక్షను విధించాడు. అర్థమవుతుందా? అందుకే ఈరోజు మనం కూడా ఏం చేయాలంట, నేను చేసే చెడుని దేవుడు చూస్తున్నా, నేను చేసే మంచిని దేవుడు చూస్తున్నా. కాబట్టి నన్ను మనుషులు చూడకపోయినా పర్వాలేదు, కానీ ఎవరు చూస్తున్నా? ఎందుకంటే ఇక్కడ దేవుని కన్ను ఉంది, అక్కడ దేవుని కన్ను ఉంది, ఎక్కడైనా దేవుని కన్ను ఉంది. వరండాలో కూడా దేవుని కన్నే ఉంది, పైన దేవుని కన్నే ఉంది, కింద దేవుని కన్నే ఉంది. అందుకే కొంతమంది ఏం చేస్తారు, రహస్యంగా మనుషులు లేనిది చూసుకొని ఏం చేస్తా, ఏం చేసినా సరే దేవుడు చూస్తూ ఉన్నాడు, నువ్వేం వింటున్నా సరే దేవుడు చూస్తూ ఉన్నాడు, నువ్వేం వింటున్నావా, ఏం చేస్తున్నావా. అందుకే ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, నేను నా క్రియలను బట్టి, నాలో ఏమిట చీకటి అనే చెడు తనానికి చోటిచ్చి నేను దేవుని హృదయాన్ని ఏం చేయను, నొప్పించను. దేవుని హృదయాన్ని నేనేం చేయను, నొప్పించను. ఈరోజు చాలామంది మనుషుల హృదయాన్ని, భర్తను నొప్పించొద్దు, భార్యను నొప్పించొద్దు, లేదా పిల్లల్ని నొప్పించొద్దు, సరే సమాధానం కోసం వాళ్ళ విషయంలో ఏం కావచ్చు, కొంచెం నేను తగ్గించుకుంటే అది రెండో విషయం, కానీ అన్నిటికంటే ముఖ్యం ఎవరిని నొప్పించొద్దు. భర్త హృదయం నొచ్చుకుంది అనుకో, ఏమంటాడు, మాటే కొడతాడు తిడతాడు ఏమన్నా. భార్య హృదయం నొచ్చుకుంటే అలుగుతుంది, రెండు మూడు రోజులు ఏం చేస్తుంది, అన్నం సరిగ్గా పెట్టకపోవచ్చు. పిల్లలు హృదయం నొచ్చుకుంటే కొంచెం ఏం చేస్తారు, ఇక అక్క అలిగి చేసి ఏం చేస్తారు, గొడవలు పెట్టవచ్చు. అది చాలా తక్కువ. కానీ దేవుని హృదయాన్ని నొప్పించుకుంటూ పోతే దేవుడు ఏం చేస్తాడంట, నీ పేరును తుడిచేస్తాడు, జీవ గ్రంథములోంచి నీ పేరును తుడిచేస్తాడు, పరిశుద్ధుల మధ్యలోనికి రాకుండా నిన్ను తుడిచివేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, యుగ యుగాల వరకు నిత్య నరకంలో యాతన పడాల్సిందే. అందుకే ప్రేమే దొరమిటి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఇలాంటి అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి వెలుగు సంబంధులుగా పగటి అందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నువ్వు నడుచుకుంటే అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఏం చేస్తాడు, ఆనందిస్తాడు. నోవాహును బట్టి దేవుడు ఏం చేస్తాడు, ఆనందించాడు. అలాగే నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. అందుకే ఈరోజు మాటి మాటికి చెప్తూ ఉన్నాను, చాలామంది ఏం చేస్తారు, తెలివి గల వాళ్ళం అనుకుంటారు. ఎందుకు, మనుషులు ఎవరికి తెలియకుండా చేస్తే, నేనంట దేవుని వెర్రితనమే మనుషుల తెలివి కంటే తెలివైనది, మనుషుల తెలివి కంటే
మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది దేవుని వెర్రితనమే. ఆ దేవుని ఎవరు కూడా ఏం చేయలేరు, వెక్కిరించలేరు. ఆ దేవుని ఎవరు కూడా ఏం చేయలేరు, మోసము. కాబట్టి ఈరోజు నీవు చేయాల్సిందేంటి, అందుకే మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏ లెత్తు చూపించే వారేం కాదు, సరియైన విశ్వాసులు. ఎందుకంటే నీవేంటో నీకు తెలిస్తే నువ్వు ఎవరి మీద ఎల్లెత్తు చూపే ఏమో మనసే. పౌలు ఎవరి గురించి అని చెప్పాడా, యూదుల చెడుతనం గురించి చెప్పాడా, లేదా అన్యుల చెడుతనం గురించి చెప్పాడు, ఏమన్నాడు, నేను ప్రధాన పాపిని అన్నాడు. ఏమన్నాడు, నేను ప్రధాన పాపిని. నువ్వు ఎలా మారిపోతున్నావు నీకు తెలియదా, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నీకు తెలియదా, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నీకు తెలియదా, నీ ఆలోచనలు మంచియా, నీ ప్రవర్తన మంచిదా, నీ జీవిత విధానంలో ఎక్కడ ఎన్ని చోట చీకటి దాగుందో చూడు, చెడు దాగుందో చూడు. అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు మనుషులు కాదు, వీళ్ళు మనుషులు కాదు, వాళ్ళని నమ్మొద్దు, వీళ్ళని నమ్ము, ప్రాంతీయ భేదాలు తీసుకొస్తా, ప్రాంతీయ భేదాలు తీసుకొస్తా, కులమత భేదాలు తీసుకొస్తా, జిల్లాల భేదాలు తీసుకొస్తా. అలాంటి వారిని మామూలుగా ఏం కావు, అలాంటి వారిని ఎదిరించి అలాంటి వారి మాటలు ఖండించేవారు లేకే నోరు పాడేసుకుంటూ ఉన్నారు. అందుకే ఈరోజు మనం చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, నేనేమై ఉన్నా, నేను దేవుని ఎంత బాధ పెడుతున్నా అది నువ్వు చూడు. నిన్నెవరు బాధ పెట్టారో కాదు, నేను దేవుని బాధ పెట్టే ఎదుట నన్ను ఎవరైనా బాధ పెడితే అది చాలా తక్కువ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి శివాజీ కోపం వచ్చి నా మీద నాలుగు మాటలు అన్నాడు అనుకోండి, నేను శివాజీని నమ్మొద్దు, శివాజీకి ఎంత చేసినా రుణం లేదు, అది ఇదని నేను ఆయన అంటానా. ఒకవేళ అదే నేను పోల్చుకుంటాను, ప్రభువా శివాజీ నన్ను అన్న మాటలను బట్టి నేను ఎంత బాధపడుతున్నాను, మరి నేళ్ల నుంచి నీ రోజుల నుంచి నేను అనే మాటలను బట్టి నువ్వు ఎంత బాధపడుతున్నావు అంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఆయన అన్నందుకు కాదు, నేను దేవుని బాధ పెట్టినందుకు ఏడుపు వస్తుంది అని. ఈరోజు నీతి ఒక పెద్ద 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 పరిశుద్ధులు నీతిమంతులు బయలుదేరారు, వాళ్ళేమంటారు, ఓ శివాజీని నమ్మొద్దు, శివాజీ ఇట్లాంటి వాడు, శివాజీ అట్లాంటి వాడు, శివాజీ ప్రాంతం ఏమిట తెలంగాణ లేకపోతే ఇది అది ఆ జిల్లా ఈ జిల్లా, అక్కడోళ్ళని నమ్మొద్దు ఇక్కడోళ్ళని నమ్మొద్దు. ఇవేంటండి, వీళ్ళంతా ఏంటంటే దిగజారిపోయిన నీచులు అన్నట్టు. వారి పగటి సంబంధులు కాదు వాళ్ళు, అంధకార సంబంధులు వాళ్ళు, మనుషుల్లో భేదాలు పుట్టించే నీచులు వాళ్ళు. అందుకే నువ్వు దేవుని ఎంతగా బాధ పెడుతున్నావు ఒక్కసారి నువ్వు చూసుకుంటే, నువ్వు ప్రాంతీయ భేదాలు మనుషుల భేదాలు తీసుకున్నావు, ఏం చేస్తావు, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎవరైనా ఒక మాట చేత నిన్ను బాధ పెట్టినప్పుడు ఆ మాట ఆ విధానం ఆ విషయం అవుతున్నా. అందుకే నేను కొన్నిసార్లు లేదని నాకే నా జీవితంలో ఏదన్నా ఎదురైంది అనుకోండి, అప్పుడు నేనేమంటాను, ప్రభువా నేను చేసిన క్రియకు ఇది సరి అయిందేదే, సరి అయినదే, నేను ఎప్పుడు కూడా ఉంటాను, ప్రభు ఇదెందుకు అయింది అదెందుకు అయింది, సరే నాకు ఏమైనా అర్థం కాకపోతే విచారించి దేవుని ఎదుట తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఏదైనా చిన్న సంఘటన ఏదైనా బాధకరమైన సంఘటన ఏర్పడినప్పుడు నేను అంటాను, ప్రభు మంచిదే, ఎందుకంటే నేను ఇంతగా బాధ పెట్టాను, నేను ఇంతగా బాధ పెట్టాను, వాళ్ళు నన్ను ఇంత బాధ పెడుతున్నారు సంతోషమే, ఎందుకంటే నేను నిన్ను బాధ పెట్టిన దానికంటే వాళ్ళు బాధ పెట్టింది ఎంత. ఇదే పోల్చుకుంటాను ఎప్పుడు కూడా, ఇలా పోల్చుకుంటున్న కారణాన్ని బట్టి నాకు మనుషుల మీద ద్వేషం కానీ పగ కానీ లేకపోతే కక్షలు కానీ. చాలామంది ఏమంటారు, ఓ పాస్టర్కి మా మీద పగ ఉంది అందుకే వాక్యంలో చెప్తున్నాను. వాక్యములు ఎందుకు చెప్తున్నా, బైబుల్ ఆ రోజు కూడా చెప్పాను నేను, బైబుల్లో ఏదైనా విషయం ఉంటే సంఘంలో ఉన్న విశ్వాసులు ఏం చేయాలి, హెచ్చరించాలి. వాక్యం చూపించానా, బైబుల్ ట్రైనింగ్లో చెప్పానా, చెప్పానా లేదా, హెచ్చరించాలి. ఎందుకు పౌలు హెచ్చరించడం లేదా, యోహాన్ హెచ్చరించాడా లేదా, ఉందా లేదా వచనము, ఎందుకు, ఎందుకంటే మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉండటం కోసం, వారి ఆత్మీయ జీవితంలో భద్రంగా ఉండటం కోసం. అంతేగాని కక్షుండో పగుండో చెప్తే ఎంత నిచ్చులో చూడండి, అలలో కక్ష ఉండొచ్చు కానీ నాలో ఎవ్వరి మీద ఈరోజు వరకు కక్ష లేదు, పగలేదు. దేవుని సన్నిధిలో స్టేట్మెంట్ ఇవ్వటం అంటే ఇది మామూలు విషయం కాదు, మిమ్మల్ని మెప్పించడానికి నేను అబద్ధం ఎందుకు చెప్పాలి, నేను ఎవ్వరి మీద కూడా ఇలాంటి కక్ష పగ ఏమి పెట్టుకోకుండా నేను యథార్థంగా. అందుకే నన్ను ఎవ్వరు ఎంత బాధ పెట్టినా నేను ఒకటే పోల్చుకున్నా, ప్రభు నేను నిన్ను బాధ పెట్టిన దాని ఎదుట వీళ్ళు బాధ పెట్టింది ఎంత, ఇదే బాధ. అందుకే మా పిల్లలు కూడా కొన్నిసార్లు చిన్నప్పుడు వాళ్ళు ఆ మాట వినప్పుడు ఏం చేసేది, నేను అలాగే ప్రార్థన చేసి ఏడ్చేది దేవుని ముందు,
ప్రభు నీ నా పిల్లల మాట వినప్పుడు నేను ఎంతో బాధపడుతున్నాను, కానీ నేను నీ మాట వినప్పుడు ఎంత బాధపడుతున్నావు అని దేవుని ఎదుట ప్రార్థన చేసేయచ్చు. అని ఈరోజు చాలామంది ఆ విధంగా పోల్చుకోరు, ఆ విధంగా పోల్చుకోరు. వాళ్ళు ఏ విధంగా పోల్చుకుంటారు, వాళ్ళు దేంతో పోలిస్తారు, ఓ వీళ్ళేదో నీతిమంతులు, వీళ్ళు ఏమి ఎరగని వాళ్ళు, అమ్మాయికులు, ఇక మిగతా వాళ్ళందరూ ప్రమాదమే, వాళ్ళు పాములంట, నాగం పాములంట, వీళ్ళు విషముందంట, మరి వీళ్ళు ఏముందో, విషం కక్కుతుంది ఎవరు, చెడ్డగా ప్రచారం చేసేదెవరు, చెడుతనం చేసేదెవరు, కీడు చేసేదెవరు, నాశనం కోరేదెవరు, చేసేవన్నీ చేస్తారు. తర్వాత మళ్ళీ అంట, ఓ వాళ్ళని నమ్మొద్దు, వీళ్ళని నమ్మొద్దు. అందుకే దయచేసి ప్రేమిందోరు మీరు ఈరోజు ఇలాంటి వారి మాటలు విని మోసపోవద్దు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను దేవుని ఎంత బాధ పెడుతున్నాను, నేను నా దేవుని హృదయాన్ని ఎంత నొప్పిస్తున్నాను. అది నువ్వు చూసుకున్నావు అనుకో, నీ జీవితంలో చాలా పరివర్తన వస్తుంది, నీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. ఎందుకంటే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, ఆ విధంగా చూడరు. నా భార్య నన్ను నొప్పిస్తుంది, నా భర్త నన్ను నా హృదయాన్ని నొప్పిస్తూ ఉన్నాడు, కాబట్టి వాళ్ళు నా హృదయాన్ని నొప్పిస్తున్నారు, ఇక వీళ్ళు ఎప్పుడు బాగుపడరు. ఇది కాదు నువ్వు చూసుకోవాల్సింది. ఒకవేళ నీ భర్త ద్వారా నీ హృదయం నొచ్చుకుంటే అప్పుడు ఏం చేయాలి, దేవుని హృదయాన్ని నువ్వు ఎలా నొప్పిస్తున్నావు చూడు. అప్పుడేమవుతుంది, నెవా నిన్ను నీ హృదయాన్ని నొప్పించే ఎదుట నా భర్త నా హృదయాన్ని నొప్పించడం పెద్ద విషయమేమి, అది చిన్నదిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు సూసైడ్లు చేసుకునేంత వరకు, లేకపోతే పెద్ద పెద్ద తీర్మానాలు తీసుకునేంత వరకు ఎందుకు వస్తున్నారు? ఎందుకు అంటే, ఓ వాళ్ళు నన్ను ఏం కావట్లేదు, ఓరవటం లేదు, వారు నన్ను సహించడం లేదు, నా మీద పగబడ్డేశారు, నన్ను ఏదో చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, నేను చేస్తాను, ఏవో కారణాలు చెప్పి వారి మీద ఏం చేస్తాను. అందుకే నువ్వు చూడాల్సింది మనుషుల్ని కాదు, ఎవరిని చూడాలి, నిన్ను నువ్వు చూసుకోవాలి. నువ్వెలా ఉన్నావు, నీ హృదయం దేవుణ్ణి నొప్పిస్తుందా, నీ ప్రవర్తన దేవుని హృదయాన్ని నొప్పిస్తుందా, నీ హృదయ ఆలోచన దేవుణ్ణి నొప్పిస్తున్నాయా, ఇది నువ్వు చూసుకున్నావు అనుకో. అప్పుడేమైతున్నాయి, నీ భర్త నిన్నెంత బాధ పెట్టినా, భార్య నిన్నెంత బాధ పెట్టినా ఏడుపు వస్తుంది. వాళ్ళు నిన్ను బాధ పెట్టినందుకు కాదు, ప్రభువా నేను నిన్నెంత బాధ పెడుతున్నా, నేను నిన్నెంత బాధ పెడుతున్నా, ఇదిగో ఈ బాధ మీరు నమ్ముతలేదు, అవిధేయత లేదా చిన్న చిన్న బాధల నుంచి దేవుడు నాకు రుచి చూపించి, చిన్న చిన్న ఎంత చేసినా కూడా ఏమన్నా మాట వినరు. అప్పుడు దేవుడు ఎంత బాధపడుతుంటే నేను అనుభవించాను, నేను వ్యక్తిగతంగా అనుభవించాను. ఎందుకు? ఎందుకంటే దేవుడు కూడా మనకెన్నో చేశాడు, కానీ దేవుడి మాట వినకపోతే దేవుడు నొచ్చుకుంటాడా, ఆ విషయం నేను గ్రహించగలిగా. అలాగే నేను ఎన్ని ఏండ్ల నుంచి, అందుకే నేనంట వాళ్ళు ప్రమాదం అండి, వీళ్ళు ప్రమాదం అండి, వీళ్ళు ఇదండి, వాళ్ళు ఈ ప్రాంతీయ భేదాలు తీసుకుని రావడం, లేదా కుల మత భేదాలు తీసుకుని రావడం, ఈ ఏవేవో ఉంటాయి కులాలు, ఆ కులాల భేదాలు తీసుకుని రావడం, ఈ ఏంటో నాకు అర్థం కాదు. నిజంగా నువ్వు విశ్వాసివైతే ఈ భేదాలు ఏమి తీసుకున్నావు, ఏమి తీసుకొస్తా, ప్రభు నేను నిన్నెంత బాధపడుతున్నా, ఒళ్ళలో నీళ్ళు వస్తాయి, హృదయం నుంచి దుఃఖం తన్నుకు వస్తుంది. ఎందుకు? వాళ్ళు నన్ను బాధ పెట్టడం కాదు, వాళ్ళు నన్ను బాధ పెడితే నేను ఇంత బాధపడుతున్నానే, మరి నేను నిన్ను ఎన్నిసార్లు బాధ పెట్టాను, ఎన్ని విధాలుగా బాధ పెట్టాను, నా చెడుతనాన్ని బట్టి, నా చెడు క్రియలను బట్టి నీ హృదయాన్ని ఎంతగా నొప్పించాను అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఎప్పుడైతే పశ్చాత్తాప పడతావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దేవుని కోపం చల్లారు, దేవుని ఉగ్రత ఏమవుతుంది, చల్లారు. అని ఈరోజు చాలామంది ఏమి లేదు, లేదా లేదు, ఆ విధంగా లేదు. ఒకటే మాట ఏమనంటే మనుషుల మీద నెట్టేయడం. నేను ఒక మాట అంటాను, నువ్వు మంచి వ్యక్తివైతే, నువ్వు చాలా మంచి వ్యక్తివైతే నువ్వు ఎదుటి వ్యక్తి నననే, నువ్వు చెడ్డ వ్యక్తివి కాబట్టి ఎదుటి వ్యక్తిని అంటున్నావు. నువ్వు మంచి వ్యక్తివైతే ఎదుటి వ్యక్తిని అనవు. ఎందుకు? మంచితనంలో అదొక లక్షణం అన్నట్టు అవుతుందా. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా. అందుకే దయచేసి ఈ రోజు నుంచి ఏం చేయాలి, ప్రతి విశ్వాసం ఏం తీర్మానం తీసుకోవాలి, ప్రభు నిన్ను బాధ పెట్టే జీవితాన్ని నేను, నా చూపుల ద్వారా నువ్వు బాధపడొద్దు, నా ఆలోచనల ద్వారా నువ్వు బాధపడొద్దు, నా ప్రవర్తన ద్వారా నువ్వు బాధపడొద్దు, నేను నిన్ను బాధ పెట్టాను అని నువ్వు పట్టుదలతో నిశ్చయత కలిగి ఉన్నావనుకో, అప్పుడేమైపోతుంది, చెడుతనానికి చోటే ఉండదు, చీకటికి చోటే ఉండదు, చీకటికి చోటే ఇవ్వవు, చెడుతనానికి, చెడు ఆలోచనలకు, చెడు చూపుకు, చెడు మాటలకు చోటు ఇవ్వవు. ఎందుకు? చెడును బట్టి దేవుడు బాధపడతాడు, చెడును బట్టి తండ్రి బాధపడతాడు, కాబట్టి నా తండ్రిని బాధపెట్టి చెడుతనం నాకొద్దు,
అని ఈరోజు చాలామంది ఏం చేస్తారు, శ్రద్ధ మాటలు, శ్రద్ధ మాటలు, బూతులు. నేను ఆ బూతులు తీసినప్పుడు వెంటనే ఏం చేయాలి, వెంటనే అక్కడి నుంచి తొలగిపోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందుకే వాక్యంలో రాస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున ఏం కావుతాం, నడవకూడదు, ఆపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకుడు కూర్చున్న చోట కూర్చోకూడదు. అందుకే విషయాలు జాగ్రత్తగా. అందుకే ఈరోజు నుంచి నేను పాపమనే చీకటి నీలో ఉండకూడదంటే ఒకటే, నేను నా దేవుని హృదయాన్ని నొప్పించొద్దు, నేను నా దేవుని హృదయాన్ని ఏం చేయొద్దు. కొంతమంది ఇప్పుడు ఉదాహరణ, కొంతమంది అంటే పాస్టర్ గారు మిమ్మల్ని సంతోషపెట్టేటట్టుగా నేను ప్రవర్తిస్తానంట, అది కరెక్టే. నన్ను సంతోషపెట్టడం అంటే నేను వాక్యానుసారంగా ఏవైతే చెప్తున్నా దాని ప్రకారం నడుచుకున్నావు అనుకో, అప్పుడు దేవుడు సంతోషపెడతాడు, నీ ఎదుగుతున్నా నేను కూడా ఏమవుతాను సంతోష. కొంతమంది అభ్యంతరపడే ఉంటాను, లేదు లేదు పాస్టర్ని సంతోషపెట్టడం ఏంటి, దేవుడిని సంతోషపెట్టాలి. నువ్వు పాస్టర్ని సంతోషపెట్టవు, దేవుడిని సంతోషపెట్టవు, కన్న తల్లిదండ్రులను కూడా సంతోషపెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు చాలామంది. కాబట్టి ఈరోజు మంచిగా అర్థం, అందుకే వాక్యంలో చూడండి, ఎందుకో పౌలు ఏమంటున్నాడు చూడండి ఒకసారి, తొందరగానే ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:1. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. నా సంతోషము సంపూర్ణము చేయుడి అంటే ఇక్కడ ఏమంటా, దేవుని సంతోషం అంటున్నాడు, నా సంతోషం అంటున్నాడు, దేవుని సంతోషమా నా సంతోషం అంటున్నాడు, ఎవరి సంతోషం అక్కడ, నా సంతోషం అంటే ఎవరు సంతోషం, అవును సంతోషమా దేవుని సంతోషమా. కొంతమంది ఎలా ఉంటారంటే, లేదు మేము ఏం చేయము, పోయి వాక్యంలో మనుషులను సంతోషపెట్టొద్దు దేవుని సంతోష పెట్టాలన్నాడు, ఓకే. కానీ దేవుని పక్షాన ఎవరున్నారు, ఎవరున్నా సేవకుడు ఉన్నారు. దేవుని రాయబారు ఎవరు, దేవుని రాయబారు ఎవరు సేవకుడు. ఇతర మనుషులతో సేవకుని కూడా కలిపేస్తారంటే నీకంటే వేరే రోజులు ఇంకెవరు లేరు. నీ బంధువులను సంతోష పెట్టుకుంటావు, మిగతా వాళ్ళని సంతోష పెడతావు, మళ్ళీ పాస్టర్ దగ్గరకు వచ్చేసరికి ఏమంటా, నేను పాస్టర్ని కాదు నేను దేవుని సంతోష పెడతానంటే నీకంటే వెర్రి వాళ్ళు, నీకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండకపోవచ్చు. వాస్తవం కదా, ఆ రోషం ఎక్కడ చూపించాలి, బంధువులను ఎక్కడ చూపించాలి. బంధువులను మెప్పించడానికి రాజీ పడిపోతాం, బంధువులు మెప్పించడానికి రాజీ పడిపోతాం, అది వాక్యానికి వ్యతిరేకంగా అయినా సరే దాన్ని ఏం చేస్తాం, అప్పుడు రాదు రోషము, నేను దేవుని సంతోష పెడతాను, నేను దేవునే సంతోష పెడతానంటే రాదు అప్పుడు రోషము. అప్పుడేమో మెత్తమెత్తగా నణిగి ఏం చేస్తాం, పోతాం, సాగదీస్తాం, ఏదో విధంగా గడిపేస్తాం దాన్ని. అదే పాస్టర్ దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా అన్నారనుకో, పాస్టర్ గారు కొంతమంది అన్నారు ఏమంటా, పాస్టర్ గారు మిమ్మల్ని సంతోష పెట్టేట్టుగా మేము ప్రవర్తిస్తామని అనేసరికి వినేవారు కొంతమందికి ఏమొస్తుంది, రోషం వస్తుంది. ఏమంటా పాస్టర్ని సంతోష పెట్టడం ఏంటి, మరి ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు, పౌలు చెప్పేది తప్ప, పౌలు ఏమని చెప్తున్నాడు, నా సంతోషం ఏం చేయమంటున్నాడు, నా సంతోషము ఏం చేయమంటున్నాడు, సంపూర్ణము చేయుడి ఏమంటున్నాడు, నా సంతోషం అంటే నేను సంతోషించే విధంగా మీరు ప్రవర్తించుడి అని చెప్తున్నాడు, చెప్తున్నాడు లేదా. అంటే ఇక్కడ దేవుడు పాస్టరు ఇద్దరు వేరువేరా ఒకటేనా, దేవుడు పంపితేనే కదా పాస్టర్ వచ్చింది, దేవుని స్వభావం లేదా పాస్టర్లో, దేవుని ఉద్దేశం లేదా పాస్టర్లో, దేవుని ఏమట దేవుని భారం లేదా పాస్టర్లో. ఎంత నీచులు అంటే పాస్టర్ దగ్గరకు వచ్చేసరికి ఏమంట, మేము దేవునే సంతోష పెడతాం, పాస్టర్ ఏంటి సంతోష పడేదంట, మరి మిగతా వాళ్ళు భార్య దగ్గరికి పోయేసరికి అప్పుడు దేవుడు సంతోషం ఉండాలి, లేదు అది లేదు, భార్యను సంతోష పెట్టడం కావాలి, భర్తను సంతోష పెట్టడం కావాలి, ఇలాంటి వాళ్ళని మామూలుగా వదిలిపెట్టడం, ఇలాంటి నీచులను బట్టే క్రైస్తవత్వం ఏమవుతుంది, నిందల పాలైతుంది. క్రైస్తవత్వం నిందల పాలు కావడానికి కారణం ఇదే, ఇలాంటి వాళ్ళ కారణాన్ని బట్టి
నేను ఎందుకు ఇది క్లారిటీ ఇస్తున్నాను, ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, దీన్ని కూడా తప్పుపడతారు. అదో వాళ్ళు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడారు, నీకు తెలియదు వాక్యము. నీకు తెలియదు వాక్యం, నీకు తెలియక ఏం చేస్తున్నా. అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, ఆ సంతోషాన్ని ఏం చేయమంటున్నా. మరి అంటే దేవుని సంతోషము పౌలు సంతోషం వేరు వేరా? దేవునికి విరుద్ధంగా సంతోషపడుతున్నాడా పౌలు? దేవుడు ఏదైతే కోరుతున్నాడు అదే కదా పౌలు కూడా కోరేది, అదేనా కోరేది? దేవుడు శాంతి సమాధానం ఐక్యత ఏక మనసు ఏక హృదయం అదే కదా దేవుడు కోరింది. మరి పౌలు కూడా అదే కోరుతున్నాడా వేరేది కోరుతున్నాడా? అది చూడాలి ఫస్ట్. దేవుని దేవుడు కోరిందే పాస్టర్ కోరుతున్నాడు కాబట్టి దీనికి నేనేం చేస్తాను, సమ్మతిస్తాను. అది లేదు, దేవుడు చెప్తే ఒక మాట, పాస్టర్ చెప్తే ఇంకో మాట. అందుకే వీళ్ళకి ఏం కావాలి, దేవుడే చెప్పాలి. ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఇంకా ఇప్పుడు అయిపోలేదు స్టోరీ. మీలో కొంతమంది పరిస్థితి ఘోరంగా బహుఘోరంగా కాబోతుంది. ఎందుకంటే కొంతమంది గర్వం అంచడానికి దేవుడు తీవ్రంగా మొన్నటి నుంచి నేను వార్నింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నా, హృదయం కఠినం చేసుకుంటే ఆ కఠిన హృదయాన్ని ఎలా కరిగించాలో దేవునికి తెలుసు. చెప్పుకుంటూ వచ్చాను లేదా? నువ్వెంత కఠినం చేసుకుంటే అంత తీవ్రంగా ఉంటుంది పరిస్థితి. అహంకారము నా దగ్గర కాదు చూపించాల్సింది, అంత రోషము నా దగ్గర కాదు చూపించు. ఎవరి దగ్గర చూపించు? అన్నిల దగ్గర చూపించు, బంధువుల దగ్గర చూపించు. బంధువులు వచ్చినప్పుడు అబద్ధాలు, పోగిరి మాటలు, ఏమేమి మాటలు, ఎక్కడ లేని మాటలు, లోక సంబంధమైన మాటలు, అప్పుడు లేదు రోషము. నేనెందుకు వీళ్ళ ఈ చెడు క్రియలు చెడు మాటల్లో నేను పాలి బాగొస్తున్నాయి, నేను ఎందుకు దేవుడు దుఃఖపరచాలి అని అప్పుడు వేరుగుండం. అప్పుడు ఏంటి అంధకార క్రియలను విసర్జించం. ఇరుగు పొరుగు వారితో మాట్లాడినప్పుడు ఆ మాటల్లో ఉన్న తేడా వీళ్ళకి తెలియదు, అప్పుడేమో నవ్వుకుంటూ అది చేసుకుంటూ అంత బాగాను అని పాస్టర్ దగ్గరికి వచ్చేసరికి అంటా, పాస్టర్ నిన్నేం సంతోషపెట్టేది మేము, నిన్నేంది సంతోషపెట్టేది మేము. ఇక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:3-6 వరకు చదువు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు. ఎల్లప్పుడూ సంతోషంతో ఏం చేస్తున్నా అంటే ఫిలిప్పి సంఘములోని విశ్వాసులు ఏం చేస్తున్నా, అపోస్తులుని పౌలుని సంతోషపెట్టే రీతిగా వాళ్ళు ఏం చేశారు, సువార్తలో పారిభాగస్తులు అయ్యారు. ఎలా ఉన్నారు సువార్తలో? దేవుడు దేన్ని బట్టి అయితే సంతోషిస్తాడో దాన్ని బట్టి ఎవరు సంతోషించాలి? మాస్టర్. అందుకే ఇక్కడ పౌలు కూడా దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు, దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడో దాన్ని బట్టి ఎవరు సంతోషిస్తున్నారు. కాబట్టి దీంట్లో తప్పేం లేదు పాస్టర్, మిమ్మల్ని సంతోషపెట్టినట్టుగా మేము జీవిస్తామంటే దాంట్లో తప్పేమి లేదు, దాంట్లో తప్పేమీ. మళ్ళీ ఏమైనా వీళ్ళు మహాగర్విష్ఠులు ఉంటారు, వీళ్ళకే నా అవ తెలియదు ఏమంటే ఆ తెలియదు ఊ తెలియదు ఏమీ తెలియదు తెలియదు. ఓ మనుషులను సంతోషపెట్టొద్దని వాక్యంలో లేదా? అందుకే చెప్తున్నాను ఈ గర్విష్ఠుల ఏమంట వాళ్ళకి ఆన్సర్ ఇది, మనుషులను సంతోషపెట్టి ఏ మనుషులు అర్థమవుతుందా? ఏ మనుషులు అంటే ఇతర మనుషులతో నువ్వు పాస్టర్ని కలిపేస్తావా? పాస్టర్ ఎవరి పక్షాన ఉన్నాడు? దేవుని రాయబారి, దేవుని దూత. నువ్వు పాస్టర్ని తీసుకుపోయి మనుషులతో కలిపేసి ఏం చేస్తా? సరే నేను దేవుడు కోరినట్టుగా నేను కోరకపోతే అప్పుడు నువ్వు నిలబడు. నేను దేవుడు ఏదైతే కోరుతున్నాడు అదే నేను కోరినప్పుడు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఆ మాటకి ఏం కావాలి? అందుకే మళ్ళీ చెప్తాను, రానం తినాలి. మీలో కొంతమందికి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, చూడండి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే మీలో గర్వం ఇంకా అనగలేదు కొంతమంది, హృదయం నొచ్చుకుంటుంది వారికి, వారిని బట్టి వారు చేస్తుంది బట్టి. అందుకే ఈరోజు అర్థం చేసుకుని అందుకే నేను నిశ్చయించుకున్నాను. మీరేని కాదు, అడ్డగొట్ట భీమడోలు అక్కడ ఇక్కడ ఎవరైతే ఏ కొద్ది కొద్దిగా ఉన్నారో అది కూడా ఆ కొద్ది మంది ఎక్కువ ఇట్లాగే సరిగ్గా జీవించలేదనుకో, దేవుని వాక్య ప్రకారం జీవించలేదనుకో, నేను ఒకటే నిశ్చయించుకుంటాను ఏదో ఒక రోజు ఏం చేస్తాను ఇంకా అంత ఫ్యామిలీని పట్టుకొని అండమానికి వెళ్ళిపోతాం ఇంకంతే. ఇంకా మీ జోలికి వచ్చేది లేదు, చావ బ్రతక ఇంక అక్కడే పిలిచినా కూడా రాము, ఫోను అన్నీ బంద్ ఇంకా. ఎందుకు? ఎందుకంటే మీరు మారుతారు దేవుని కోసం బ్రతుకుతారనే కదా ఇంత చేసేది, అంతేనా లేకపోతే ఇంకా దేని గురించి చేస్తున్నా?
మీకు నేను ఏమో బాగా సంపాదించుకుంటున్నానని అనిపిస్తుంది, ఏమన్నా బాగా సంపాదించేసుకుంటున్నాను చెప్పండి, అదనే చెప్పండి, బాగా సంపాదించుకుంటున్నాను, అసలు బాగా సంపాదించేసుకుంటున్నాను. అందుకే నువ్వు ఇందాక నోట్లో నుంచి మాట రాలేదు. అసలు బాగా సంపాదించుకుంటున్నాడు, వాక్య ప్రకారం జీవించటం లేదు, అంతేనా? 2 కొరింథీయులు 2:3 నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి అందు నమ్మకము కలిగి ఇలాగూ వ్రాసితిని. మరొకసారి చెప్పండి, మంచిగా అర్థం చేసుకోండి. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు వ్రాసితిని. చూసారు ఇక్కడ ఎవరు సంతోషం ఎవరు దుఃఖం గురించి చెప్తున్నా? దేవుడు సంతోషమా, పౌలు సంతోషం గురించి చెప్తున్నా? ఎవరు సంతోషం గురించి చెప్తున్నా? అక్కడ ఏముంది, నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను అందా, దేవుడు అనుందా? అదంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ గర్విష్ఠుల కోసం చెప్తున్నాను నేను. ఎందుకంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే మిగతా వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు రోషాలు రావు. పాస్టర్ దగ్గరికి వచ్చేసరికి పాస్టర్ని సంతోషపెట్టడం ఏంటి, మనం దేవుడిని సంతోషపెట్టాలి. మరి అలాంటప్పుడు బంధువులు ఎందుకు సంతోషపెట్టుకున్నాం, భార్య భర్తలను ఎందుకు సంతోషపెట్టుకుంటున్నా? అక్కడ చూపి రోషం, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం లేదు. అర్థమవుతుందా? దేవుడు సంతోషపెడితే నేను సంతోషపడతా, దేవుడు దేని ఎంత సంతోషపెడతాడు దాని ఎంత నేను సంతోషపడతా. కాబట్టి దేవుని సంతోషపెట్టే వాళ్ళు ఎవరిని కూడా సంతోషపెడతారు? ఆస్టర్ను కూడా సంతోషపెడతారు. అది గుర్తు పెట్టుకోండి. అందుకే చెప్తున్నాను ఇది. అందుకే వాక్యములు ఉందా లేదా? వాక్యములు ఉన్నదే చెప్తున్నాను, లేకపోతే బైబిల్లోనే చదువుతున్నా లేదా నోట్బుక్లోకి వెళ్ళి చదువుతున్నా? చెప్పు, గట్టి చెప్పు. బైబిల్లో నుంచి చదువుతుందా లేకపోతే నోట్బుక్లో ఎక్కడ రాసింది చదువు? అందుకే విర్రవీగ దుష్టత్వం మంచిది కాదు. మేము దేవుడిని సంతోషపెడతాం. నువ్వు నిజంగా దేవుని సంతోషపెట్టే వ్యక్తి అయితే నిన్ను బట్టి ఎవరు కూడా సంతోషపడతా? పాస్టర్ కూడా సంతోషపడతా. నేను దేవుని సంతోషపెడుతున్నానని చెప్పి పాస్టర్ని దుఃఖపరిస్తే అది దేవుని సంతోషపెట్టిన జీవితాలు కావవి. దేవుని సంతోషపెట్టే జీవితాలు కావవి. మళ్ళీ చదువు. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి అందు నమ్మకము కలిగి ఇలాగూ వ్రాసితిని. మీకు దుఃఖము కలగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ నేను ఎంతో కన్నీరు విడిచుచు మీకు వ్రాసితిని. పాస్టర్ విశ్వాసుల కోసం పడుతున్నా, నిండు శ్రమ అయిపోయిన శ్రమ కాదు, నిండు శ్రమతో మనోవేదనతో కన్నీళ్లతో ఏం చేస్తున్నా? ప్రేమతో సేవ. అండ్ మన పరిస్థితి ఏంటి? మేము ఎవరిని సంతోషపెడతాం? మేము తీసుకునే నిర్ణయాలు పాస్టర్ని బాధ పెడుతున్నాయి. పాస్టర్ గారు, మరి మేము తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీకు బాధ కలుగుతుందా? ఒకవేళ కలిగితే దీనికి ఏం చెయ్యాలి? లేదు, నువ్వు బాధపడితే పడు, మాకేంటి? పాస్టర్ నువ్వు బాధపడితే మాకేంటి? నువ్వు కూడా మనిషివే కదా. నువ్వు వేరు, దేవుడు వేరు. నువ్వు వేరు, దేవుడు వేరు. ఆదివారం రోజు, శుక్రవారం రోజు మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? నీ నోరును వాడుకొని వాక్యాలు మాతో పలుకుతాడు అంతే. తర్వాత నువ్వెవరివి, దేవుడు ఎవరివి? ఇంకా ఎలాంటి గర్విష్ఠుల గర్వాన్ని అంచడానికి దేవుడు రానున్న దినాల్లో పెద్ద సిస్టమ్, పెద్ద ప్రోగ్రాం పెట్టాడు, పెద్ద ప్రోగ్రాం పెట్టాడు. నేను చెప్తా, అంతా విర్రవీగ దుష్టత్వం మంచిది. అందుకే ఇక్కడ ఏమున్నా, దేవుణ్ణి పాస్టర్ని వేరు చేయడం మనిషే కావచ్చు, కానీ ఎవరి అందరూ ఆనందిస్తున్నా, ఎవరిని సంతోషపెట్టే జీవితం చూపిస్తున్నా? నిండు శ్రమపడి మనోవేదన, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఎంత వేదన పడి ఉంటాను. నిన్ను కనేటప్పుడు నీ తల్లి కూడా అంత వేదన పడి ఉండకపోవచ్చు. నేను చెప్తున్నాను, అసవేదన ఏదైతుందో దానికంటే ఎన్నో వేల రెట్లు నేను పడ్డాను నీ కోసం.
పుట్టిగానే రాలేదు నువ్వు, ఇప్పటికి నువ్వు బతుకుతున్నావు అంటే నా వేదన కారణాన్ని బట్టి, నా కన్నీర కారణాన్ని బట్టి. ఛాలెంజ్ చేసి చెప్తాను నేను, అడుగు దేవుని కావాలంటే. ఏదో మేము బతికేస్తున్నాం, మేము ఉండేస్తున్నాం, అయిపోయింది, ఈ పాస్టర్ ఏం చేశాడు, ఏదో నాలుగు మాటలు చెప్పడానికే పాస్టర్ పనికి వస్తారంటే కాదు. నువ్వు తీసుకునే తీర్మానాలు కూడా ఎలా ఉండాలి, నువ్వు తీసుకునే తీర్మానాలు కూడా ఎలా ఉండాలి. తండ్రిని సంతోషపెట్టి ఏం కావాలి, తండ్రి పంపిన అభిషక్తుడు కూడా సంతోషించాలి, సేవకుడు సంతోషించాలి, శబాషి ఇవ్వాలి. అని ఈరోజు ఏముంది, సేవకుని సంతోష పెట్టాం, ఏమంటే దేవుని సంతోష పెడతా, దేవుని సంతోష పెడతా. చూడండి ఇంకో వచనం చూడండి, ఈ విషయాలు మీకు ఎందుకంటే మీకు అర్థం చేయించడానికి. కొంతమంది ఏం చేస్తారు, ఎక్కడెక్కడో వచనాలు తీసుకొచ్చి ఎక్కడెక్కడో కలుపుతారు. కొలొస్సీలకు రాసిన పత్రిక 2:5, కొలొస్సీలకు రాసిన పత్రిక 2:5. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఎవరు అప్పుడు కొలసి, మీలాంటి కొంతమంది గర్విష్ఠులు కొలసి సంఘములో ఉంటే ఏమన్నారు, రే పౌలు నువ్వేంటి ఆనందించేది, దేవుడు ఆనందించాలి, నువ్వేంటి ఆనందించేది, ఎవరు ఆనందించాలి, దేవుడు ఆనందించాలి, నువ్వెవరు వెళ్ళి స్టేట్మెంట్ ఎవరు పలుకుతున్నా, ఎవరు సంతోషిస్తున్నారు, ఎవరు సంతోషిస్తున్నారు, ఎవరు ఆనందిస్తున్నారు ఇక్కడ పౌలు ఎవరు, అంతేనా, చదువు మళ్ళీ ఒకసారి చదువు, 2-3 సార్లు చదువు, వీళ్ళకి ఇంకా బుర్రకి ఎక్కదు. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. మీ యోగ్యమైన ప్రవర్తన, వెలుగు సంబంధులుగా ప్రవర్తించడం చూసి, అంటే మీలోని స్థిర విశ్వాసం చూసి ఏం చేస్తున్నా, ఆనందిస్తూ ఉన్నా, ఏం చేస్తున్నా, ఆనందిస్తూ ఉన్నా. హల్లెలూయా. కాబట్టి అలాగే ఈరోజు దేవుడు కానీ దేవుని సేవకుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడు చూడు. మాస్టర్ మొదటిదైతే బాగానే ఉంది, 2వదైతే బాగాలేదు. దేవుని సేవకుడు మా ద్వారా ఆనందించకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు బాగా ఆనందిస్తున్నాడు. ఎందులో ఆనందిస్తున్నాడమ్మా, ఎందులో ఆనందిస్తున్నాడు నిన్ను బట్టి, దేని విషయంలో ఆనందిస్తున్నాడు చెప్పు ఒకసారి. దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తే అది ఎక్కడ తెలుస్తుంది, సేవకుని ద్వారా తెలుస్తుంది. దేని బట్టి తెలుస్తుంది, సేవకుని పడికే సాక్ష్యం ద్వారా ఏమవుతుంది తెలుస్తుంది. కానీ ఈరోజు మనకేముంది, లేదు, పాస్టర్ ఏమైనా కానీ మాకు అనవసరం, పాస్టర్ ఏమైనా కానీ పాస్టర్నే ఎందుకు సంతోష పెట్టాలి, మేము ఎవరిని సంతోష పెడతాం, ఉన్నారు ఇక్కడ దేవుని సంతోషపెట్టేవారు. కొంతమంది ఏమంటారు, మేము దేవునికే లోపడతాం, ఇంకొంతమంది అంటారు మేము దేవునే సంతోష పెడతాం, ఇంకొంతమంది అంటారు మేము దేవునే వెంబడిస్తాం. అర్థమవుతుందా లేదా, ఒకసారి ఏమంట పౌలు ఏమన్నాడు, నేను యేసుక్రీస్తుని వెంబడించిన మీరు నన్ను వెంబడించండి అని చెప్పాడు. ఆ విషయాన్ని పెట్టి నేను వాక్యం చెప్పనేది స్టూడియోలో అంటే ఇంటి దగ్గర వాక్యం వీడియో తీసినాం చెప్పాను. చెప్పినప్పుడు ఒక బ్రదర్ ఏమన్నాడంటే, పాస్టర్ గారు నేను మిమ్మల్ని వెంబడిస్తానన్న ఒక్క బ్రదరే అన్నాడు, ఇంకెవ్వరు అది చూసిన తర్వాత కూడా ఇంకెవరు అనలేదు. ఎందుకు, ఎందుకంటే వారికి అవగాహన లేదు, వారికి ఏం లేదు, మనం పాస్టర్ని వెంబడించడం ఏంటండి, మనం దేవుని వెంబడించాలి, కానీ ఇదే గర్వం. వాక్యం తెలియని అవివేకులు మాత్రమే ఏం చేస్తారు, పాస్టర్ దేవుడు కాదు, కానీ ఎవరు పంపారు, ఎవరు పంపారు, ఎందుకు పంపారు, ఎందుకు పంపాడు పాస్టర్ని, అది నీకు తెలియదు, నీకు మాదిరి ఇయడానికి పంపించాడు, సజీవంగా మాదిరి చూపించడానికి పంపించాడు. పాస్టర్ వేసిన అడుగులో నువ్వేం చేయాలి, యేసుప్రభు వేసే అడుగులో పాస్టర్ వేసినప్పుడు పాస్టర్ వేసిన అడుగులో ఎవరు వేయాలి, నువ్వేయాలి. అది వాక్యం సిద్ధాంతం, అది వాక్యం అదే నేర్పిస్తుంది. మేము మా పాస్టర్ని వాళ్ళని అనుసరించాం కాబట్టి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం. నేను సమయల్ పాస్టర్ని వెంబడించాను, నేను అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాను, తరసిం పాస్టర్ని వెంబడిస్తున్నాను అందుకే ఇక్కడికి వచ్చాను. లేదండి పాస్టర్ పాస్టరే, దేవుడు దేవుడే అంటే ఇంకా నీకు వాక్యం తెలియదు, ఇంకా నువ్వు అజ్ఞానివి.
దేవుని వాక్యంలో ఉన్న లోతు నీకు తెలియదు, నువ్వు ఇంకా ఏమంట ఏమంట ముసుకేసుకొని ఉన్నావు అంతే, ముసుకేసుకొని ఉన్నావు అంతే. అలాగనేసి దేవుని స్థానం నీకు తీసుకుంటున్నాను కాదు, దేవుని స్థానం మేము ఎన్నడూ తీసుకోము, ఎందుకంటే దేవుడు ఎంతో గొప్పవాడో నాకు తెలుసు కాబట్టి. దేవుని దేవుని సేవ చేసే అర్హత కూడా మాకు లేదండి, కానీ సిద్ధాంతం అర్థం చేసుకోవాలి. కానీ కొంతమంది గర్విష్ఠులు ఏం చేస్తారు, మేమేం చేస్తాము, దేవునే సంతోషపెడతామంట. దేవుని సంతోషపెట్టే వ్యక్తి మరి నువ్వు పాస్టర్ని ఏం చేస్తున్నా అంటే, పాస్టర్ని దుఃఖపెట్టి దేవుని సంతోషపెడతారా? రెండు వేరు వేరా? వాక్యంలో పౌలు అదే చెప్పాడా? పౌలు అదే చెప్పాడా? నీ ప్రవర్తన చూసినప్పుడు దేవుడు సంతోషించినట్టుగా ఎవరు కూడా సంతోషించాలి, పాస్టర్ కూడా సంతోషించు. నీ మాట విన్నప్పుడు దేవుడు సంతోషించినట్టుగా ఎవరు, ఆయన ఆత్మ ఆయనలో ఏమంట సేవకులు ఉందా లేదా, ఆయన అభిషేకం ఉందా లేదా? నీ ప్రవర్తన నీ మాటను చూసి దేవుడు సంతోషించినట్టుగా పాస్టర్ కూడా సంతోషించాలి. అది అసలు సిస్సులైన క్రైస్తవ జీవితం. ఇదేమి మా నిర్ణయాలు మావి, పాస్టర్ సంతోషించకపోతే ఏంటి, దేవుడు సంతోషిస్తున్నాడు, ఎక్కడ సంతోషిస్తున్నాడు, ఎక్కడ సంతోషిస్తున్నాడు, దేంట్లో సంతోషిస్తున్నాడు ఒక్కసారి గట్టిగా చెప్పు, ధైర్యంగా చెప్పు, దేంట్లో సంతోషిస్తున్నాడు దేవుడు? నేను చెప్తాను దేని దేంట్లో సంతోషించటం లేదు, ఛాలెంజా చెప్పు. నీకు ధైర్యం ఉంటే నీ భర్త కానీ నువ్వే కానీ కుటుంబం అంతా వచ్చి మేము దేంట్లో దేవుని సంతోషపెడుతున్నామని చెప్పు. నీకు ధైర్యం ఉంటే నేను చెప్తాను నువ్వు దేని దేంట్లో దేవుని సంతోషపెట్టడం లేదు, లిస్టు రాసిస్తాను, ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకో, అందుకే చెప్పటం లేదు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నేను దేవుని ఎంత దుఃఖపరుస్తున్నాను, దేవుని ఎంత సంతోషపరుస్తున్నాను, అది చూసుకోవాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవటం కాదు, వాళ్ళు నీచులండి, వాళ్ళు పడిపోయిన వాళ్ళండి, వాళ్ళు దేవుని భయము భక్తి, దేవుని విధేయత, దేవుని సన్నిధి, దేవునితో ఎలాంటి సంబంధం లేనివారండి వాళ్ళు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు మనుషుల మీద, వాళ్ళు ప్రమాదం, వీళ్ళు ప్రమాదం, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, ఆ ప్రాంతం ఇట్లా, ఈ ప్రాంతం ఇట్లా, ఈ కులం ఇట్లా, ఆ కులం ఇట్లా. కులాలు పెట్టుకొని కులాలు చెప్పుకొని ఏమంట, అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, ఇంతవరకు నా కులం ఏంటో తెలుసా మీకు, ఆశను కాబట్టి మాలోడు మాది కూడా అనుకుంటారు, అనుకోని కులాలు చెప్పుకునేవాడిని అయితే ముందే చెప్పుకుందును. నా బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్దది, అవన్నీ చెప్పుకుంటూ పోతే లోకానికి మనకేం తేడా. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, అందుకే నేను అనేది వాళ్ళ వీళ్ళ మీద కాదు, ఎవరి మీద నిజంగా మీరు హృదయం ఏమంట అద్దలైపోతుంది, ఏమంటా ప్రభు నేను నిన్నెంత బాధపెడుతున్నా, ప్రతిరోజు నిన్నెంత బాధ పెడుతున్నా, ప్రతి విషయంలో నిన్నెంత బాధ పెడుతున్నా, నీ హృదయాన్ని నేనెంత నొప్పిస్తూ ఉన్నా అని నువ్వు ఎప్పుడైతే దేవుని ముందు అంట మనుషులు నేను బాధ పెట్టిన దాన్ని నువ్వేం చేయని దాన్ని చూడటం కాదు, దేవుని నువ్వెంత బాధపడుతున్నా, నీ చెడుతనాన్ని బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నా, నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నా. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నా లేదా అనేది ఎవరి ముఖంలో కనిపించాలి, పాస్టర్ ముఖంలో కనిపించాలి. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు, పాస్టర్ని కేవలం వాక్యం వినేంతవరకే, తర్వాత మిగతా విషయాల్లో పట్టించుకునే పట్టించుకోరు, వేరుగా వస్తాయి భారాలు, వేరుగా వస్తాయి ప్రేరేపణలు, అలాంటి వారు ఎటు పోతారో చూద్దరు రాను దినాల్లో. వేరువేరు ప్రేరేపణలు, వేరువేరు భారాలు వస్తున్నాయి చూడు, అది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అందుకే ఈరోజు ఎవరిని సంతోషపెట్టాలి, ఎవరిని సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టే జీవితం, దేవుని సంతోషపెట్టే జీవితం జీవించాలంటే దేన్ని విసర్జించాలి, చెడుతనాన్ని విసర్జించాలి, చెడుతనాన్ని విసర్జించాలి. ఇంకో వచనం కూర్చోండి, ఎఫెసీలోకి రాసినది నాలుగో అధ్యాయం, ఎఫెసీలోకి రాసినత్రిక నాలుగో అధ్యాయం 31. సమస్తమైన వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. అంట సమస్తమైన సకలమైన 20
వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి దుర్భాష ఏదైనను నీ నోట రానియకుడి అంటే బూతులు ఏంగా వద్దు మీ నోట రానియకుడి ఎందుకు అది దేనికి సంబంధించింది చీకటి దుర్భాషలు అంటే చెడు చెడ్డ మాటలు బూతులు తిడితే ఎవరు బాధపడతారు ఎవరు బాధపడతారు ఎవరు హృదయం నొచ్చుకుంటుంది అందుకే ఇక్కడ ఏముందంట ఏమంట కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఇవన్నీ కూడా ఏం చేయాలి విసర్జించాలి ఎందుకు అవి వేటికి సంబంధించినవి చీకటి ఇవి ఇందులో ఏ ఒకటైనా నీలో ఉంటే దానివల్ల ఎవరికి దేవుని హృదయం ఏమవుతుంది నొచ్చుకుంటుంది అందుకే ఇక్కడ కోపాన్ని కూడా ఏం చేయాలి చాలామంది విన్నాయి ఎంత కోపం కొంతమందికి ఏముంటుంది చాలా కోపం ఉంటుంది ఆ కోపం వల్ల దేవుని సంతోష పెడుతున్నావా దేవుని దుఃఖపరుస్తున్నా వాక్యంలో ఉంది మన కోపం మనకు ఏమంట చూసా మనం చిన్నప్పుడు చదువు నీ కోపమే నీ శత్రువు అని ఉందా లేదా కోపం శత్రువు అండి కోపం వల్ల ఎవ్వరు ఏం సాధించలేరు నష్టపోవడం తప్ప నేను నా జీవితంలో నా కోపం వల్ల నేను నష్టపోయాను కానీ నేను ఏమాత్రం కూడా నేను ఏం కాలేదు మేలు పొందుకోలేదు అడగండి కావాలి మా భార్యను అడగండి కావాలి నా కోపం వల్ల నేను ఎన్నో ఏం చేశాను నష్టపోయాను అలాగే కోపము నష్టం చేకూరుస్తుంది దేవుని ఆత్మను దుఃఖపరిచే విధంగా దేవుని దుఃఖపరిచే విధంగా మనం ఏం చేస్తుంది ప్రేరేపిస్తుంది అందుకేం కావాలి కోపాన్ని క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం కూడా ఏం కావాలి విసర్జించాలి అందుకే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి ఏం చేద్దాం ఏం చేద్దాం ఎవరిని సంతోషపెట్టాలి ఎవరిని సంతోషపెట్టాలి ఎవరిని సంతోషపెట్టే జీవితాన్ని చూపించాం దేవుని దేవుని సంతోషపెట్టు నీ లక్ష్యం దేవుని సంతోషపెట్టుకునే తర్వాత ఎంత అర్థమైందో నాకేం తెలియదు నేను ఎంతమంది అపార్థం చేసుకుంటారు తెలియదు నేను దేవుని కాదు కానీ దేవుని రాయబారి దేవుడు పంపించండి నన్ను దేవుని పక్షాన ఉండి మీకు ఏం చేయాలి అనా మీకు మేలు కలిగించడానికి దేవుడు నన్ను పంపించాను కాబట్టి దేవుడు దేని ఎంత సంతోషిస్తాడో దాని ఎందు నేను కూడా సంతోషిస్తాను కాబట్టి ఇక్కడ దేవుని నన్ను వేరు చేయొద్దు పాస్టర్ ఎవరి చేత పంపింపబడ్డా అది అర్థం చేసుకో దేవుని అభిషేకం ఉంది అందుకే ఏం కావాలి ఇతర మనుషులతో పాస్టర్ని కలిపేసి నేను మనుషులను సంతోషపెట్టను దేవుడిని ఏం సంతోషపెట్టాను మరి అలాంటప్పుడు పౌలు ఎందుకు అంటున్నాడు ఆ మాట పౌలు ఏమనాలి నన్ను సంతోషపెట్టొద్దు ఎవరిని సంతోషపెట్టండి అంతేనా ఎవరిని సంతోషపెట్టండి దేవుని సంతోషపెట్టండి అని ఏం చేసేవాడు విశ్వాసులకు కాబట్టి అది కాదు మీ ప్రవర్తన చూసినప్పుడు దేవుడు సంతోషించినట్టుగా ఎవరు కూడా సంతోషించాలి పాస్టర్ మీరు నిర్ణయాలను బట్టి దేవుడు సంతోషించినట్టుగా ఎవరు కూడా సంతోషించాలి పాస్టర్ని మనోవేదన కలిగించొద్దు పాస్టర్ని దుఃఖపరిచే విధంగా ప్రవర్తించొద్దు ఇజ్రాయేల్ ప్రజలు మోషేని బాధ పెట్టారు లేదా ఎంత బాధపెట్టినందుకు ఎవరికి నష్టం జరిగింది వాళ్ళకే నష్టం జరిగిందా లేదా అందుకే వాక్యంలో ఉంది సేవకుల మీద ఏం కావద్దు తిరగబడొద్దు అభిషక్తుల మీద ఏం కావద్దు తిరుగుబాటు చెయ్యకూడదు అందుకే దయచేసి ఈ విషయాలను అర్థం చేసుకొని ఇక మీదట ఏం చేయాలి రానున్న దినాల్లో ఏం చేయాలి ఎవరిని సంతోషపెట్టే జీవితాన్ని జీవించాలి తినా కొత్త సంవత్సరంలో ఎవరిని సంతోషపెట్టి జీవితాన్ని జీవించాలి దేవుని సంతోషం ఎవరిని దేవుని సంతోషపెడు నువ్వు దేవుని సంతోషపెడితే దేవుడు సంతోషించినట్టుగా ఎవరు కూడా సంతోషిస్తారు పాస్టర్ సంతోషం అనా ఎప్పుడైనా నాకు అన్నం పెట్టలేదని ఎప్పుడైనా బాధపడ్డాను
ఎప్పుడైనా అంటే శరీరపరమైన ఈ శరీరపరమైన వస్తువుల కోసం వేటి కోసం బాధపడ్డాను ఎప్పుడని చెప్పండి. నేను ఎప్పుడు ఏది బాధపడినా దేని గురించి? ఆత్మపరంగా. అవునా కదా, మీ ప్రవర్తన బట్టో, మీ చేష్టలను బట్టో, మీరు దేవునికి దేవుని వాక్యానికి ప్రార్థనత ఇవ్వని కారణాన్ని బట్టో, ఇలాంటి వాటిని బట్టి నేను బాధపడ్డానే కానీ మిగతా వాటి కోసం ఎప్పుడు? శ్రీని గారు, ఇప్పుడు ఆయన ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది ఆయన నాతో సావాసం చేయబడి, అడిగాను ఎప్పుడన్నా బట్టలు అన్నా, శ్రీని గారు బట్టలు పెట్టండి, బట్టలు పెట్టకపోతే ముఖాలు మార్చేసి అనా? అట్లా ఎప్పుడన్నా శరీరపరమైన వాటి గురించి ఎప్పుడన్నా సంతోషపడ్డా? భోజనం పెట్టినా పెట్టకపోయినా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా అది వేరు, కానీ ఆత్మీయ సంబంధం అన్నా. ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను శ్రీని గారి గారు, ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను. భీముడోళ్ళు ఉన్నంతకాలం నేను సంతోషించేవాడిని కాదు, చాలా బాధపడిపోయేది. ఎంత బాధ అంత బాధపడేది హృదయం అంతా, అట్లా చెప్పలేము, వర్ణించలేము ఆ బాధను. అంత బాధపడేది ఇప్పుడు కొన్ని రోజులు చక్కగా బైబిల్లో బైబిల్ క్లాస్ తెచ్చుకుంటున్నా, ట్రైనింగ్ కోసం సమర్పణ చేసుకున్నా, భార్య పిల్లలతో చక్కగా దేవుని సన్నిధిలో ఉంటున్నా, ఇప్పుడు చూసి ఏం చేస్తున్నా? సంతోషిస్తున్నా. ఇదే నిజమైన సంతోషం, ఇదే నిజమైన సంతోషం. అందుకే ఈ రోజు నుంచే చేయాలి. అందుకే ఈరోజు మిమ్మల్ని బట్టి ఎవరు సంతోషించాలి? దేవుడు సంతోషించాలి. దేవుడు సంతోషించినట్టుగా ఎవరు కూడా. అందుకే పౌలు ఏమంటున్నాడు? నా సంతోషం నన్ను ఏమంట, నేను ఆనందించుచున్నాను, నా సంతోషం సంపూర్ణము చెయ్యుడి. మిమ్మల్ని బట్టి ఏం చేస్తున్నాను? సంతోషిస్తున్నానని కొలెసి సంఘం గురించి ఏంట విశ్వాసుల గురించి పౌలు చెప్తూ ఉన్నాడు. అందుకే దయచేసి ఈ రోజు నుంచి మనందరం కూడా ఏం చేయాలి? కోపాన్ని విడిచిపెట్టాలి. దుర్భాషలు వద్దు, బూతులు వద్దు. బూతులు మంచివి కావు, బూతులు మంచివి కావు. అదొందా, కొంతమందికి ఆవేశంతో కోపం రాగానే వెంటనే బూతులు వస్తాయి. ప్రార్థన చేయి, దేవుడి ముందు ప్రార్థన చేయించు, లేదా పాస్టర్తో ప్రార్థన చేయించు, అయ్యా నా నోటి కొండ బూతులు రావద్దు ప్రార్థన చేయి. ఇప్పుడు దేవుడు ఎలా మానిపిస్తాడు? కాబట్టి చిన్న అతిథిగా మాట, అన్ని విషయాలు మర్యాదగా నడుచుకోవాలి. పగటి సంబంధులుగా, వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. అందుకే ఇక మీదట మనం అందరం ఏం చేద్దాం? ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? పరిశీలన చేద్దామా? ఏం పరిశీలన? ప్రభు, నేను ఎంత బాధ పెడుతున్నాను, ఎంత సంతోషం. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? నువ్వు చేసే సత్క్రియలు, మంచి క్రియలను బట్టి, నువ్వు చేసే మంచి ప్రవర్తన బట్టి సంతోషిస్తాడు. దేన్ని బట్టి బాధపడతాడు? చెడును బట్టి బాధపడతాడు. అలాగే నీలో చెడు ఉంటే ఈరోజు ఏం చేయాలి? వాళ్ళ ప్రభు, చెడుతనము, అబద్ధము, మోసము, లేదా దుర్భాషలు, లేకపోతే ఇంకేమంటారు, చెప్పాం కదా ఇంతకుముందని, అలాంటి వేవున్నా సరే అవన్నీ కూడా ఏం చేయాలి? ఈరోజు దేవుని ఎదుట ప్రార్థిస్తూ, ప్రభువా, ఇదిగో నేను నా ప్రవర్తన ద్వారా ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టాను, దాన్ని బట్టి నన్ను క్షమించు. ప్రార్థన చేసుకున్నాను, నేను ఏ పట్టణస్తులు ఏ విధంగా అయితే మారు మనసు పొంది దేవుని ఎదుట యథార్థంగా దేవుని ఎదుట ప్రార్థించారు, ఆ విధంగా మనం కూడా దేవుని సన్నిధిలో మారు మనసు పొందుతూ యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభువా, నేను చేసే క్రియలను బట్టి, నేను మాట్లాడే మాటలను బట్టి, అయ్యా నేను వినే వినికిడిని బట్టి నాయన ఎన్నో సందర్భాల్లో నేను బాధ పెట్టాను. నేను సంతోషపెట్టడం కంటే నేను బాధ పెట్టడమే ఎక్కువగా ఉంది నాయన. నీ హృదయాన్ని ఎంతగానో నొప్పించాను తండ్రి, నీ హృదయాన్ని ఎంతగానో నొప్పించాను, మాటల్లో వర్ణించలేనంత బాధను దుఃఖానికి మిగిల్చాను తండ్రి. అయా నన్ను క్షమించు నాయన, అయా నన్ను క్షమించు తండ్రి, అయా నన్ను క్షమించు తండ్రి అంటూ దేవుని ఎదుట కొంతమంది మళ్ళీ మాటి మాటికి చెప్తున్నాను, వాక్యం ఎరిగో ఎరగకో, కొంతమందికి మహా గర్వం ఉంది. వాళ్ళు ఒకటే మాట, నేను దేవుణ్ణే 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 అనుకుంటూ దేవుని అభిషక్తుల్ని లెక్క చేయకుండా వారికి విరోధముగా పనులు చేస్తూ ఉన్నా. ఇది కూడా ఆ వాక్యానికి విరుద్ధమే. అందుకే ఇలాంటి వచనాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు పశ్చాత్తాపడదా, ప్రార్థన చేద్దాం. నేను దేవుని కాకపోవచ్చు, దేవుడు పంపిన దాసుని, దేవుడు పంపిన దాసుని మీకు సేవ చేయడానికి దేవుడు నన్ను పంపించాడు. మీ యోగ్యమైన ప్రవర్తన చూసి నేను సంతోషించి దేవుని ఎదుట సంతోషంతో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో పలాని నీ పేరు తీసుకున్నప్పుడు నా హృదయం సంతోషంతో నిండుకోవాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఇదిగో నీ బిడ్డలు నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని జీవిస్తున్నందుకు వందనాలని దేవునికి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెల్లించాలి. కానీ ఎన్నో రోజుల నుంచి నీ కొరకు నేను దుఃఖంతోనే ప్రార్థిస్తున్నాను, మనోవేదనతోనే ప్రార్థిస్తున్నాను, కానీ కన్నీటితో ప్రార్థిస్తున్నాను, కానీ సంతోషంతో ప్రార్థించలేని పరిస్థితిలో ఉన్నా.
అందుకే దయచేసి ఈరోజు నువ్వేమై ఉన్నావో ఒకసారి నేను నువ్వు పరిశీలన చేసుకో, నువ్వు ఎలాగున్నావు ఒకసారి నేను నువ్వు చూసుకో. హల్లెలూయా 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 హల్లెలూయా. మనుషులు నిన్ను బాధ పెడుతుంటే నువ్వు బాధపడుతున్నావే కానీ, మరి మనుషులు నిన్ను బాధ పెట్టినట్టుగా దేవుని నువ్వు ఎంతగా బాధ పెడుతున్నావు ఒక్కసారి ఆలోచించు. మనుషుల ప్రవర్తనను బట్టి నువ్వు నొచ్చుకుంటున్నా? వీరి ప్రవర్తన ఎప్పుడు మారుతుందో, వీరెప్పుడు మారుతారో, వీళ్ళ బుద్ధి ఎప్పుడు మారుతుందో అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నా. అలాగే దేవుణ్ణి ఒక్కసారి నిన్ను బాధ పెట్టే వ్యక్తి స్థానంలో నువ్వుండి నీ స్థానంలో దేవుని పెట్టి ఒకసారి ఆలోచించు. నువ్వు దేవుని ఎంతగా బాధ పెడుతున్నావో తెలుసా? నీ మాటలను బట్టి దేవుడు ఎంతగా నొచ్చుకుంటున్నాడో తెలుసా? దేవుడు నీ హృదయ తలంపులను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ రహస్య జీవితాన్ని బట్టి దేవుని హృదయం ఎంతగా నొచ్చుకుంటుందో తెలుసా? మరి దేవుని ఇంతగా బాధపెట్టి ఏమీ పట్టనట్టుగా ఉంటావా? పశ్చాత్తాపడతావా? ప్రభు, నేను బాధ పెట్టినందుకు నన్ను క్షమించమని దేవుని క్షమాపణ కోరుతావా? హల్లెలూయా 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 హల్లెలూయా. వీళ్ళు ప్రమాదం, వాళ్ళిట్లా వీళ్ళిట్లా అనేసి మనుషుల గురించి చెప్పడం కాదు. నువ్వేమై ఉన్నావు ఒక్కసారి నీకు నువ్వు తెలుసుకో. నువ్వేమై ఉన్నావు ఒక్కసారి నీకు నువ్వు తెలుసుకో. నీలో ఉన్న చెడుతనం చూడు, నీలో ఉన్న చీకటిని చూడు. దేవుని ఎంతగా హృదయాన్ని నొప్పిస్తుంది, దేవుని హృదయాన్ని ఎంతగా బాధ పెడుతుందో చూడు. మండుచున్న దీపం వలె నోవాహు కాలంలో మండుచున్న దీపం వలె ఉన్నా, మిగతా వారందరూ చీకటిమయమై జీవించి దేవుని హృదయాన్ని నొప్పించారు. హల్లెలూయా 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 హల్లెలూయా. టీరా కూడా సమర్పణ చేసుకోవాలి. ప్రభు, గచ్చిన సంవత్సరంలో నేను సంతోషపెట్టలేదయ్యా, నా ప్రవర్తన నా మాటను బట్టి నేను ఎంతగానో బాధ పెట్టానయ్యా. ఇదిగో నూతన సంవత్సరం నాకు ఇచ్చా, కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతుండగా నిన్ను సంతోష పెట్టడమే నా లక్ష్యము నాయన. నిన్ను సంతోష పెట్టే జీవితాన్ని నేను జీవిస్తాను తండ్రి. అలలు ఇతర అన్ని దేవతల దేవుళ్ళ వలె కొబ్బరికాయను బట్టో అగరబత్తులను బట్టో దేవుడు సంతోషించడు. మేకలను కోస్తే కోడులను కోస్తే దేవుడు సంతోషించడు, కానీ మన ప్రవర్తనను బట్టి దేవుడు సంతోషిస్తాడు. మన ప్రవర్తనను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుని హృదయాన్ని నొప్పించేటట్టుగా ఉన్నాయా, దేవుని సంతోష పెట్టే రీతిగా ఉన్నాయా ఒకసారి పరిశీలన చేసుకో. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి నీ పాద సన్నిధికి మమ్మల్ని కూడా మరి సమకూర్చిన విధానం బట్టి నీకు వందనాలు. మేమందరం కూడుకొని స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యం ధ్యానించుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, నీలో చెడుతనం లేదు, ఏమాత్రం చీకటి లేదు. అలాగే మేము కూడా చీకటి లేని వారమే. నువ్వు వెలుగు సంబంధులమై జీవించడానికి సహాయించే మా చెడు క్రియలను బట్టి, చెడు ప్రవర్తనను బట్టి, మాటలను బట్టి, మాలో ఉన్న చెడుతనాన్ని బట్టి నువ్వు ఎంతగానో నొచ్చుకుంటున్నావని, బాధపడుతున్నావని ఈరోజు మా మీద సాక్ష్యం పలికి ఉన్నా. ఈ మాటలు ఎవరు పెడచవని పెట్టకుండా అయ్యా వారిలోనే ఒక చెడుతనాన్ని విసర్జించి, అట్టి అంధకార క్రియలను విసర్జించి నాయన ప్రభు వెలుగు సంబంధులుగా జీవించి నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవించే కృపను దయచేయి. ఈ యొక్క కోడికను ఇంతవరకు నడిపించావు నాయన, వందన. ఇక్కడ అల్పిన నన్ను కూడా నువ్వు వాడుకునే విధానం బట్టిన కొందరు మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా దీవించు, ఆశీర్వదించు. మీరు చివరి దినాల్లో మేమందరం కూడా నేను సంతోషపెట్టే జీవితాన్ని మేము జీవించడానికి సహాయించు. అందరినీ చేతిగా అప్పగించుకుంటాం. ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చిన అంతే. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్. క్రీస్తు